ఆలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యంకరవావహై తేజస్వినావధీతమస్తు విషావహై ఓం శాంతి 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 స ఏష ఇహ ప్రవిష్టః ఏకస్యైవ విషయ విషయత్వం దీపవద్ ఇది చేత్ నా అక్కడ ఉన్నాం అంటే ఆత్మ ఆత్మ అంటే నేను నేను అనేది ఆత్మగా స్వీకరించండి నేను అంటే మామూలుగా ఒక్క దృష్టితోటి నేను అని దేహాన్ని చూపించి నేను అని ఏదో ప్యాంటు షర్టు వేసుకున్నాను లేకపోతే మంచిగా మగవాడిని స్త్రీని అలాంటి నేను కాదు ఆ రకంగా అంత బాహ్యంగా ఉండే నేనని కాదు మీరు మామూలుగా కళ్ళు మూసుకుని నేను అనే అనుభవాన్ని మీరు చూసుకుంటే దానికే ఆత్మ అని పేరు ఏమండి నేను అహమస్మి సో ఈ అనుభవాన్ని ఈ నేను అనే అనుభవాన్ని దుఃఖము దుఃఖము యొక్క అనుభవము కలదు ఇప్పుడు ఈ ఇక్కడ ఇక్కడ నేనుకి దుఃఖము దుఃఖం అంటే ఒకనొక మానసిక స్థితి ఇట్స్ ఎ మెంటల్ స్టేట్ ఇట్స్ ఎ స్టేట్ ఆఫ్ ది మైండ్ దుఃఖమన్నా సుఖమన్నా స్టేట్ ఆఫ్ ది మైండ్ అది వచ్చిపోయేటువంటి స్టేట్ కానీ స్థిరంగా ఉండేటువంటి స్టేట్ ఏమీ కాదు ఆ స్టేట్ ఆఫ్ ది మైండ్ ఇప్పుడు ఈ నేనుకి స్టేట్ ఆఫ్ ది మైండ్ దుఃఖము దుఃఖం అనే మానసిక స్థితికి రెండు ఒకటేనంటారా లేక రెండు వేరువేరు అధికరణములా అధికరణము అంటే లోకస్ సో నేను అనే అనుభవము కలదు ఈ దుఃఖం అనేది ఎప్పుడు కూడా ఈ నేను అనే అనుభవముతోటి ఏది నేను అనే అనుభవం ఏది కలదో ఆ నేను దానికి తెలుస్తూ ఉంటుంది దుఃఖం అనేది ఎప్పుడు కూడా తెలుస్తూ ఉంటుంది దుఃఖము తెలియబడేది నేను తెలుసుకునే తత్వము తెలుసుకునేవాడు అని అలా దాన్ని పురుషుడి కింద చేయనక్కర్లేదు మగవాడు ఆడదే అని కాదు నేను అనేది తెలుసుకునే తత్వం ద కేటగిరీ విచ్ ఆల్వేస్ నోస్ ఎవర్ నోస్ నేననేది ఎన్నటికీ తెలియబడేది కాదు సర్వదా తెలుసుకునేది మాత్రమే నేను ఇంకా దుఃఖము సుఖము అన్నవి మానసిక స్థితులు మనస్సులో నిర్మాణం అవుతూ ఉండేటువంటి స్థితులు బాహ్యమైనటువంటి పరిస్థితులను బట్టి మనస్సులో సుఖం నిర్మాణం అవుతుంది ఇప్పుడు బాహ్యమునందు సుఖహేతువు ఉన్నప్పుడు మనస్సులో సుఖ నిర్మాణం కాకూడదు అంటే ఎలా కుదురుతుంది అది సహజమైనటువంటి స్థితి కదా మైండ్ ఇట్ ఫాలోస్ ఇట్స్ ఓన్ లాస్ మనస్సుకి కొన్ని నియమాలు ఉంటాయి దాని ప్రకారం అది నడుస్తూ ఉంటుంది బాహ్యంలో దుఃఖహేతువు నా కంఠం కొంచెం తేడా ఉంది ఇవేళ కొంచెం తగ్గించాలేమో నా థ్రోట్ ఇట్ ఈస్ నాట్ ఇన్ ఏ గ్రేట్ షేప్ టుడే ఇట్స్ ఎ బిట్ డిఫరెంట్ సో ఇప్పుడు బాగానే ఉంది బాహ్యంలో దుఃఖహేతు ఉన్నప్పుడు మనస్సులో దుఃఖము కలుగ రాదు అంటే అది దట్ ఈస్ నాట్ ప్రాక్టికల్ ఇప్పుడు కూడా న్యాచురల్గా ఉండాలి ఇప్పుడు మీకు రిలిజియన్కి స్పిరిచువాలిటీకి మౌలికమైన డిఫరెన్స్ ఏమిటంటే రిలిజియన్లో వర్చ్యూని వర్చ్యూ అంటే ఒకనొక సద్గుణమును ఎన్ఫోర్స్ చేస్తారు నీవు ఆ సద్గుణమును కలిగి ఉండవలను అలాగా వర్చ్యూని మీరు ఎన్ఫోర్స్ చేయలేరు వర్చ్యూ అన్నది వాట్ ఎవర్ ఈజ్ ఎన్ఫోర్స్డ్ ఈజ్ నాట్ ఎ వర్చ్యూ అట్ ఆల్ ఇప్పుడు మీకు ఎదరవాడు సొమ్ము కొట్టేయాలని ఉంటుంది కానీ మీరు పాపం వస్తుందేమో అని ఆ పని చేయకుండా ఉంటారు ఈజ్ దట్ వర్చ్యూ ఇట్ ఈజ్ నాట్ వర్చ్యూ ఎన్ఫోర్స్ చేసింది ఏది వర్చ్యూ కాదు వర్చ్యూ ఏమిటంటే యూ న్యాచురల్లీ యూ ఫాలో ఎ పర్టికులర్ ప్రిన్సిపల్ దట్ ఈస్ వర్చ్యూ ఈ రిలిజియన్లో ఏం చేస్తారంటే ఇగో ఇతరుల సొమ్ము అపహరించినట్లయితే నీకు పాపం వస్తుంది పాపం వచ్చినప్పుడు నువ్వు నరకానికి పోతావు అక్కడ నరకంలో యమధర్మరాజు ఎవడో వాళ్ళు వాళ్ళ కెంకరలేమో నిన్ను కొరడాలతో కొడతారు అంటే వీడు భయపడి లోకల్గా పోలీసుకు భయపడినట్టుగా ఆ యమకెంకరులకు భయపడి వీడు ఇతరుల సొమ్మును అపహరించడం మానేసి చాలా బుద్ధిమంతుల్లో కూర్చుంటాడు దట్ ఈస్ నాట్ వర్చ్యూ వర్చ్యూ అంటే ఇట్ మస్ట్ బి వెరీ న్యాచురల్
இப்போ நான் வயலன்ஸ் வந்தனுக்கொண்டே நான் வயலன்ஸ் கூட யூ ஷுட் நாட் இம்போஸ் இட் அப்பான் யுவர் செல்ஃப் அண்ட் ட்ரை டு மேக் இட் எ வர்ச்சியூ. யூ ஹவ் டு அண்டர்ஸ்டாண்ட் நான் வயலன்ஸ் யொக்க விசிஷ்டத, அது அத்தியந்த சகஜமான ஸ்திதி, இத்தர பிராணுலக்கு மனம் ஹிம்சன கலிகின்றராது அனேட்டுவண்டி ஆ சென்சிட்டிவிட்டி, இத்தர பிராணுல யொக்க சுகதுக்கமுல எடல చాలా లోతైనటువంటి సెన్సిటివిటీ అది మీలో ఉండి మీరు హింస చేయకుండా ఉంటారు, అది వర్చ్యూ అవుతుంది. కాబట్టి బాహ్యమునందు హేతు సుఖమునకు హేతు ఉన్నప్పుడు మనస్సులో సుఖము నిర్మాణం అవుతుంది. బాహ్యంలో హేతువు దుఃఖహేతు ఉన్నట్లయితే మనస్సులో దుఃఖము నిర్మాణం అవుతుంది. కాబట్టి మనస్సులో సుఖ దుఃఖాలు నిర్మాణమే కాకూడదు అనేది అంత అసహజమైన విషయం అదే కానీ మరొకటి కాదు. తర్వాత మహాత్ములకి మనస్సులో సుఖదుఖాలు నిర్మాణము కావు అని కూడా మీరు అనుకోకూడదు. బాహ్యమందు తగినంత హేతు ఉన్నట్లయితే సుఖదుఖములు నిర్మాణం అవుతాయి. అయితే సంసారులకి మహాత్ములకి తేడా ఏమిటంటే సంసారులకి హేతు సుఖానికి లేక దుఃఖానికి హేతువు ఉండనక్కర్లేదు, హేత్వాభాస ఉన్నా సరిపడుతుంది. హేతువు కానక్కర్లే, సహజ యోగ్యమైన హేతు ఉండక్కర్లా, హేత్వాభాసం ఉంటే చాలు. ఇప్పుడు నేను పుట్టాను, ఈరోజు నేను పుట్టాను అన్న దాంట్లో హేతువే ఉంది, అది హేత్వాభాసే కదా. హేత్వాభాస అంటే హేతువు కాదు కానీ అజ్ఞానం చేత వీడు హేతువుగా స్వీకరిస్తాడు, దాన్ని హేత్వాభాస అంటారు. కాబట్టి హేత్వాభాస వల్ల కూడా సుఖ దుఃఖములు సంసారులకి నిర్మాణం అవుతూ ఉంటాయి, మహాత్ములకు అలా నిర్మాణం కావు. ఉదాహరణకి ఎవరైనా దేహత్యాగం చేశారనుకోండి, సంసారులు భోరు భోరుమని విలపిస్తారు, అది హేతువుగా స్వీకరిస్తారు. మహాత్ములు అలా హేతువుగా స్వీకరించరు. మహాత్ముల దృష్టిలో ఎవరో వాళ్ళు దేహత్యాగం చేయడం అన్నది అది దుఃఖహేతువు కానే కాదు. కాబట్టి హేతువు ఉన్న సంసారులకి మహాత్ములకి తేడా ఏమిటంటే హేతువు ఉన్నప్పుడు హేతువు లేనప్పుడు కూడా సంసారులకి సుఖ దుఃఖాలు నిర్మాణం అవుతూ ఉంటాయి. అంచేతనే వాళ్ళ మనస్సు చాలా చంచలముగా చాలా చలనముతో కూడి పైకి యోయో అంటారు, యోయోలాగా ఉంటుంది సంసారుల యొక్క మనస్సు. అదే మహాత్ములు లేకపోతే వివేకవంతుల యొక్క మనస్సు తగినంత హేతువు ఉన్నప్పుడు మాత్రమే సుఖ దుఃఖములను నిర్మాణం చేసుకుంటుంది, మిగతాప్పుడు శాంతావస్థలో ఉంటుంది మనస్సు. అయితే ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే మనస్సు యందు సుఖ దుఃఖములు ఉన్నప్పుడు నేను సుఖిని దుఃఖిని అవుతానా అవనా, ఇది పెద్ద మీమాంస. ఈ మీమాంసే మనం చేస్తూ ఉన్నాము. ఇక్కడ సిద్ధాంతం ఏమిటంటే మనస్సులో సుఖ దుఃఖములు ఉంటే నేను సుఖిని దుఃఖిని ఎందుకు అవుతాను, నేను సుఖిని దుఃఖిని అవను, నేను మనస్సు. నా మనస్సు అని కూడా అనరు. నా మనస్సు అనేది కూడా మళ్ళీ అధ్యాసనే, సూపరింపొజిషన్. నేను మనస్సు, సో నేను ఉన్నాను, అనుభవస్వరూపుడనై నేను ఉన్నాను, ఇదిగో మనస్సు, ఈ మనస్సులో ఇప్పుడు సుఖము గలదు, ఈ మనస్సులో ఇప్పుడు దుఃఖము గలదు అని తెలుస్తూ ఉంటుంది. కాబట్టి మనస్సు యొక్క సుఖ దుఃఖములను బట్టి ఆత్మస్వరూపమునందు సంసారిత్వము లేదు, అది సిద్ధాంతం. అయితే ఇక్కడ ఏమంటాడంటే ఇప్పుడు తెలుసుకునేది నేను, తెలియబడేది కూడా తెలియబడేది మనస్సు, కాబట్టి సుఖ దుఃఖములు విషయము, నేను విషయి, కాబట్టి ఆత్మయందు సంసారము లేదు, అది వేదాంతుల యొక్క సిద్ధాంతం. తార్కికులు ఏమంటారంటే తెలియబడేది కూడా నేనే, మనస్సు సుఖ దుఃఖములతో కూడి ఉన్నది ఏదైతే గలదో అది కూడా నేనే, తెలుసుకునేటువంటిది కూడా నేనే, అంటే విషయము విషయి రెండు కూడా నేనే. ఏకస్య ఏవ విషయ విషయత్వం, లేకపోతే విషయత్వం దీపవత్, ఒకే తత్వము, తెలియబడేది అదియే తెలుసుకునేది అదియే, దీపము వలె. దీపం ఏం చేస్తుందంటే ఇతర ప్రకాశము అనే సందర్భంలో చూసుకుంటే దీపము ఇతరమును ప్రకాశింపజేస్తుంది, తను కూడా ప్రకాశిస్తుంది. కాబట్టి దీపము ప్రకాశింపజేసేదా ప్రకాశించేదా అని అడిగితే దోనో రెండు కూడాను. అలాగే ఆత్మచైతన్యము ఆత్మ తెలుసుకునేదా తెలియబడేదా అంటే రెండు కూడాను. తెలుసుకునేది అనే అంశంలో సుఖ దుఃఖములు మీకు తెలుస్తూ ఉంటాయి, తెలియబడేది అనే అంశంలో
ఆత్మస్వరూపమునందే సుఖ దుఃఖములు ఉంటాయి. కాబట్టి ఆత్మ సంసారి అది పూర్వపక్షం. దీని మీద సిద్ధాంతం, యుగపద సంభవాత్ ఆత్మని అంశానుపపత్తేశ్చ. చూడండి, ఒకే ఆత్మ ఒకే సమయమునందు, అదే కాలమునందు, అదే క్షణమునందు విషయము విషయీ అగుట అసంభవము. ఓ క్షణంలో విషయీలాగా ప్రవర్తించి ఆ క్షణం అయిపోయిన తర్వాత ఇంకో క్షణంలో అంటే మరో కాలమునందు విషయము అగుట, అలాగంటిది ఏదైనా మీరు పెడితే పెట్టచ్చు తప్ప, ఒకే కాలమునందు ఒకే క్షణమునందు అంటే సైమిల్టేనియస్గా ఆత్మ విషయము విషయీ అగుట అసంభవము. ఇప్పుడు సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిజన్ ఏదైతే గలదో ఆత్మ సబ్జెక్టే తప్ప ఆబ్జెక్ట్ అవ్వదు. ఒకవేళ ఏదైనా కారణం చేత ఒకవేళ ఆత్మ ఆబ్జెక్ట్ అయిన సందర్భంలో అవదు, బట్ అభ్యుపగమ్య అయిందనుకోండి, అప్పుడు ఇంకా సబ్జెక్ట్ అవ్వదు. అయితే సబ్జెక్ట్ అవుతుంది, లేకపోతే ఆబ్జెక్ట్ అవుతుంది. ఒకప్పుడు సబ్జెక్ట్ అయ్యి మరొకప్పుడు ఆబ్జెక్ట్ అయింది అని కూడా మీరు ఆర్గ్యూ చేస్తే చేయొచ్చు. బట్ ఏకకాలమునందు సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్ అవుతుంది అన్నది అసంభవము. సబ్జెక్ట్ అంటే విషయీ, ఆబ్జెక్ట్ అంటే విషయము. కాబట్టి నీ సుఖదుఖములు ఆత్మ, సుఖదుఖములు మనస్సునందున్నాయి, ఆత్మస్వరూపమునందు సుఖదుఖములు లేవు అని తేల్చినప్పుడు సుఖదుఖములు గల మనస్సు ఆత్మయే, సుఖదుఖములను తెలుసుకునేది ఆత్మయే. ఒకేసారి అదే తెలుసుకునేది అవుతుంది, అదే తెలియబడే సుఖదుఖములు కూడా అవుతుంది. ఆ విధంగా సుఖదుఖములు ఆత్మధర్మములు అనే మాట పొసగదు యుగపద సంభవాత్. తర్వాత ఆత్మని అంశానుపపత్తేశ్చ, ఇది కూడా నిన్న చూసినట్టున్నాము, ఈవేళ జస్ట్ రీక్యాప్. ఒక అంశము ఆత్మయందలి ఒక అంశము విషయీ తెలుసుకునేది, ఇంకొక అంశము విషయము తెలియబడేది. తెలియబడేది అనే అంశంలో సుఖదుఖములు ఉంటాయి, తెలుసుకునేది అనే అంశంలో సుఖదుఖములు ఉండవు, తెలుసుకునుటయే ఉంటుంది. కాబట్టి తెలుసుకునేది ఆత్మయే ఒక అంశంలో, ఇంకొక అంశంలో సుఖదుఖములు కలది కూడా ఆత్మయే. కాబట్టి ఆ విధంగా సుఖదుఖములు ఆత్మ యొక్క ధర్మములు అవుతాయి అనే మాట కూడా పొసగదు. ఎందుకు పొసగదంటే ఆత్మయందు అంశములు ఉండవు. దేహమునందు అంశములు ఉంటాయి, దేహంలో మొత్తం దేహమంతా ఆరోగ్యంగా ఉన్నప్పటికీ ఒక అంశంలో వ్యాధి ఉండొచ్చు, మిగతా దేహమంతా ఆరోగ్యంగా ఉంటుంది, ఆ అంశంలో వ్యాధి ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ అంశానికి శిక్ష ట్రీట్మెంట్ ఇస్తారు. ఒకప్పుడు కాలుని కోసేస్తారు, కాలు తీసేస్తారు, ఈ డయాబెటీస్ సిచ్యువేషన్స్లో యాంప్యుటేషన్ చేస్తారు. ఎందుకు చేయాల్సి వచ్చింది? దేహమంతా ఆరోగ్యంగా ఉంది, కేవలము ఒక ముక్క మాత్రమే అనారోగ్యంగా ఉంది, ఆ ముక్కను తీసేస్తే మిగిలిన దేహమాన్ని మనం రక్షించగలుగుతాము. ఇటువంటి పరిస్థితి అంశలు ఉన్న సందర్భంలో కుదురుతుంది. ఆత్మస్వరూపమునందు అంశలు లేవు, కాబట్టి ఒక అంశయందు తెలుసుకునే ధర్మము, ఇంకొక అంశయందు తెలియబడే ధర్మము ఉంటుందని, తద్వారా ఆత్మయందు సుఖదుఖములు ఆత్మధర్మములుగా ఉంటాయని చెప్పుట పొసగదు. ఆత్మానాత్మనో అంశానుపపత్తేశ్చ ఏతేనా విజ్ఞానస్య గ్రాహ్యగ్రాహకత్వం ప్రత్యుక్తం. ఇది విజ్ఞానవాదులు, క్షణిక విజ్ఞానవాదులు, మన దలైలామా గారి పక్షం. సో ఈ వాదంలో ఏమిటంటే, విజ్ఞానవాదుల యొక్క సిద్ధాంతం ఏమిటంటే, తెలుసుకునేది విజ్ఞానమే, క్షణిక విజ్ఞానం, తెలియబడేది విజ్ఞానమే అనేటువంటి సిద్ధాంతాన్ని వాళ్ళు పెడతారు. దాన్నే స్వాత్మ సంవేద్యత్వము అని అంటారు, తనని తానే తెలుసుకుంటూ ఉంటుంది. ఇది బుద్ధిజంలో చాలా ప్రధానమైనటువంటి విషయం. కాబట్టి ఎందుకంటే బుద్ధిజంలో సమస్య ఎక్కడ వస్తుందంటే, సుఖదుఖముల యొక్క అధిష్టానము లోకస్ ఏమిటి? మనస్సు. మనస్సు సుఖదుఖములు మనస్సు ఎందే ఉంటాయి, దానికి విజ్ఞానము అని పేరు. మనస్సుకే విజ్ఞానము అని పేరు, ది కాగ్నిటివ్ ఆపరేటస్, దానికి విజ్ఞానము. దాని ఎందే సుఖదుఖములు ఉంటాయి,
అయితే సుఖదుఖములను తనయందు కలిగి ఉన్న విజ్ఞానము కంటే వ్యతిరిక్తముగా ఆత్మ చైతన్యం అనేది ఒకటి ఉంది అని వాళ్ళు అంగీకరించరు. వాళ్ళు అనాత్మవాదులు. బుద్ధుడు అనాత్మవాది కాదు, విజ్ఞానవాదులు అనాత్మవాదులు. కాబట్టి వాళ్ళకి తెలుసుకునేది ఆత్మ చైతన్యము వ్యతిరిక్తము డిస్టింక్ట్ అనే స్థితి వాళ్ళు ఒప్పుకోరు. కాబట్టి తెలుసుకునేది ఏది? విజ్ఞానమే. సుఖదుఖములను కలిగి ఉన్నదేది? విజ్ఞానమే. కాబట్టి అది విషయము, విషయం కూడా ఒకే విజ్ఞానము. అంటే ఏమైంది? విజ్ఞానము తనను తానే తెలుసుకుంటుంది. తద్వారా సుఖదుఖములు విజ్ఞానమునందు ఉన్నాయి గనుక వాటిని తెలుసుకునేది కూడా విజ్ఞానమే అని వాళ్ళు ఆర్గ్యూ చేస్తారు. విజ్ఞానస్య గ్రాహ్య గ్రాహకత్వం, విజ్ఞానము గ్రాహ్యమే, విజ్ఞానము గ్రాహకము కూడా అనేటువంటి వాళ్ళ సిద్ధాంతం ఏది గలదో అది దానిని తిరస్కరించడమైనది. ప్రత్యక్షానుమాన విషయయోశ్చ దుఃఖాత్మనోః గుణగుణిత్వే న అనుమానం. ఇప్పుడు చూడండి, ఆత్మ అనేది అనుమానగమ్యము. సాంఖ్య సిద్ధాంతం, సాంఖ్యులు ఏమన్నారంటే ఆత్మ అనేది అనుమానగమ్యము. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఉందంటే ఎలక్ట్రిసిటీ అనుమానగమ్యం. ఇప్పుడు ఫ్యాన్ తిరుగుతోంది కాబట్టి ఎలక్ట్రిసిటీ ఉన్నది, దీపం వెలుగుతోంది కాబట్టి ఎలక్ట్రిసిటీ ఉన్నది. ఫ్యాను లేదు, దీపం లేదు, దాంట్లో ప్లగ్లో వేలు పెడితే షాక్ కొట్టింది కాబట్టి ఎలక్ట్రిసిటీ ఉన్నది అని. ఎలక్ట్రిసిటీ అన్నది ఎప్పుడూ అనుమానగమ్యమే, అది ప్రత్యక్ష గోచరము కాదు. ఏమండి, ఆత్మ కూడా అట్టిదియే, ఆత్మ అట్టిదియే, అనుమానగమ్యమే తప్ప ప్రత్యక్ష గోచరము కాదు. సుఖదుఖములు ప్రత్యక్షంగా గోచరములు, ప్రత్యక్షంగా అనుభవానికి వస్తూ ఉంటాయి సుఖదుఖములు. కాబట్టి ప్రత్యక్షములో విషయము దుఃఖము, దుఃఖం తీసుకుంటుంది, దుఃఖం తీసుకుంటే సుఖం కూడా తీసుకున్నట్టే. సుఖం గురించి కంప్లైంట్ ఉండదు, దుఃఖం గురించే కంప్లైంట్ ఉంటుంది. కాబట్టి మీమాంసలో దుఃఖాన్ని ప్రధానంగా చెప్తూ ఉంటారు. సో ప్రత్యక్ష విషయము దుఃఖము, అనుమాన విషయము ఆత్మ. ప్రత్యక్ష విషయమైనటువంటి దుఃఖము, అనుమాన విషయమైన ఆత్మకు గుణము, గుణము లేక ధర్మము. అంటే సుఖదుఖములో ఆత్మధర్మమే అని అని మీరు చెప్పడం అని వాళ్ళు చెప్పే ప్రయత్నం. సుఖదుఖములు ఆత్మధర్మములు ఎలా అయ్యాయి? సుఖదుఖములు ప్రత్యక్షంగా తెలుస్తున్నాయి, ఆత్మ ప్రత్యక్ష గోచరము కాదు, అనుమానగమ్యము. కాబట్టి ప్రత్యక్ష గోచరమయ్యే సుఖదుఖములకు, అనుమాన విషయమైనటువంటి ఆత్మకు ధర్మధర్మి భావము, అంటే ఇవి దానికి ధర్మములగుట, అది వీటిని తన ధర్మములుగా కలిగి ఉండుట అనే భావము పొసగదు. గుణగుణి భావము అది పొసగదు. గుణగుణిత్వే నా అనుమానం. దీని మీద తెలుగులో చూస్తే దుఃఖము ప్రత్యక్ష విషయము, అంటే ప్రత్యక్ష ప్రమాణముచే తెలిసేది. ఆత్మ అనుమాన విషయము అనుకుందాము, అనుకుందాము అని రసం, అలా అనుకోండి ప్రస్తుతానికి. ఈ రెండింటికి గుణగుణి భావము అనగా గుణియగు ఆత్మకు దుఃఖము గుణము అగుట. ఈ గుణగుణి భావము అది ప్రత్యక్షం కాదు. ఇప్పుడు అనుమాన విషయముకు ఆత్మకు ప్రత్యక్ష విషయమైనటువంటి దుఃఖము గుణము అనేది మీ కంటికి కనపడేది కాదు. అది ఇప్పుడు గోడ ప్రత్యక్ష విషయము, తెల్లదనము ప్రత్యక్ష విషయము, కాబట్టి తెల్లని గోడ అనే గుణగుణి భావము కూడా ప్రత్యక్ష విషయమే అవుతుంది. కానీ ఇక్కడ సమస్య ఏమిటంటే దుఃఖమేమో ప్రత్యక్ష విషయము, ఆత్మ అనుమాన విషయము. ప్రత్యక్ష విషయమైన దుఃఖము, అనుమాన విషయమైన ఆత్మకు ధర్మము అని చెప్పడానికి ఎలా చెప్తావు? ప్రత్యక్షాన్ని బట్టి చెప్తావా అనుమానాన్ని బట్టి చెప్తావా? ఇప్పుడు తెల్లదనము గోడకు ధర్మము అని ఎలా చెప్తారు? ప్రత్యక్షాన్ని బట్టి చెప్తారు. నిప్పు పర్వతమునకు ధర్మము అని ఎలా చెప్తారు? అనుమానాన్ని బట్టి చెప్తారు. అదేవిధంగా ఆత్మకు దుఃఖము ధర్మము అని దేన్ని బట్టి చెప్తావు నువ్వు? అనుమానాన్ని బట్టి చెప్పాలి. ప్రత్యక్షాన్ని బట్టి చెప్పడానికి వీర్లేదు, అనుమానాన్ని బట్టి చెప్పాలి. అనుమాన దాని మీద మీమాంస చేస్తున్నారు ఆయన. సో గుణగుణి భావమును
అనుమానముచే నిర్ధారించుట సంభవము కాదు. ఎలా నిర్ధారిస్తారు? ప్రత్యక్షమయ్యే దుఃఖము అనుమాన విషయముకు ఆత్మకు ధర్మము అని ప్రత్యక్షంగా నిర్ధారించటం సంభవమే కాదు, అనుమానము చేత నిర్ధారిస్తాము అంటే అది కూడా సంభవము కాదు. దాని మీద ఎందుకంటే విభిన్నముకు జ్ఞానములలో విషయములకు రెండింటి మధ్య గుణగుణి భావము సంభవము కాదు. ఇప్పుడు గుణగుణి భావము సంభవము కావాలంటే ఏకప్రత్యయం అయి ఉండాలి, అది ఒకే కాగ్నిషన్ అయి ఉండాలి. ఒకే కాగ్నిషన్ అయితే ఇప్పుడు తెల్లని గోడ అన్నప్పుడు ఒకే కాగ్నిషన్లో తెల్లని తెల్లదనము గోడ అనే రెండు ధర్మ రెండు కూడా ఒకే కాగ్నిషన్లో విషయములు అవుతాయి. కాబట్టి వాటికి పరస్పరము గుణగుణిభావం ఉంటుంది. ఇక్కడ సుఖ దుఃఖములేమో ప్రత్యక్ష గోచరములు, ఆత్మ అనుమాన గోచరము. సుఖ దుఃఖములు అనుభవానికి వచ్చినప్పుడు ఆత్మ ఉండదు, ఆత్మ విస్మృతి ఉంటుంది. ఆత్మనిష్ట ఉన్నప్పుడు సుఖ దుఃఖములు అనుభవానికి రావు, సుఖ దుఃఖాలు అనుభవానికి రావు ఆత్మవిస్మృతి ఉన్నప్పుడు. మీకు ఎప్పుడైనా దుఃఖం అనుభవానికి వచ్చిందనుకోండి, దుఃఖము చేత పీడింపబడుతూ ఉన్నారనుకోండి, అప్పుడు మీరు ఆ దుఃఖము దాని హేతువులు వాటి గురించి అలాగా బ్రేక్ లేకుండా సంకల్పిస్తూ కూర్చుంటే ఆ దుఃఖము మరింత జటిలమైపోతుంది. అంచేత ఏం చేయాలి? ఆ సమయంలో ఎక్కడో కుర్చీలో మూల కూర్చుని నిటారుగా కూర్చుని తన స్వరూపమునందు నిలిచి ఉండాలి, తన యందు తాను నిలిచి ఉండాలి. దీనికే మరి మెడిటేషన్ అని అంటారు, ధ్యానము. ఎప్పుడైతే తన యందు తాను నిలిచి ఉంటాడో అప్పుడు దుఃఖం అనుభవానికి రాదు. దుఃఖము అనుభవానికి వచ్చేటప్పుడు తన యొక్క స్వరూపము విస్మృతమవుతుంది, మరుగున పడిపోతుంది. కాబట్టి ఆ విధంగా తాను తానుగా ఉన్నప్పుడు దుఃఖము లేదు, దుఃఖం అనుభవానికి వచ్చినప్పుడు తాను విస్మరింపబడుతున్నాడు. అటువంటిది ఆ దుఃఖమునకు ఈ తను తనకు మధ్యలో గుణగుణి భావం అనేది ఏ విధంగా పొసుగుతుంది? ఎప్పటికీ పొసగదు. తర్వాత ఒకే విజ్ఞానంలో రెండు అంశములు ఉన్నప్పుడు మాత్రమే గుణగుణి భావము పొసగుతుంది. ఇప్పుడు పర్వతో వన్హిమాన్ ధూమాత్ అన్నప్పుడు ఆ విజ్ఞానంలో పర్వతము అంశమే, ధూమము అంశమే. కాబట్టి ఒకే విజ్ఞానంలో పర్వతము ధూమము ఉన్నాయి గనుక దాన్ని బట్టి అనుమానం చేసి పర్వతమునందు వన్నిమత్వాన్ని మనం అనుమానం చేస్తాం. కాబట్టి ఏకప్రత్యయ విషయములు అవుతూ ఉండాలి. ఎప్పుడు కూడా నేను దుఃఖము అనేవి ఏకప్రత్యయ విషయములు కావు. దుఃఖం ఉన్నప్పుడు నేను ఉండదు, నేను ఉన్నప్పుడు దుఃఖం ఉండదు. అది దాన్ని గమనించాలి. అంచేతనే సంసారులు ఈ విచారం ఏమీ లేకుండా ఈ విచారం ఏమనిపిస్తుంది, సామాన్యకరంగా చూస్తే ఇదేదో టెక్నికల్గా డిస్కస్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. దీనికి ఒక పదం ఉన్నది, సెమాంటిక్స్ అంటారు. సెమాంటిక్స్ అంటే ఏమిటి? దాని మీద పాండిత్య ప్రకర్షంతా చూపించి దానిని సాగదీయడం, హెయిర్ స్ప్లిటింగ్ అన్నట్టుగా దాన్ని సాగదీయడం, టెక్నికల్గా అకడమిక్గా దాన్ని అకడమిక్గా అంటే అర్థం ఏంటో, ఇట్ ఇస్ ఆల్ అకడమిక్ డిస్కషన్ అంటే అర్థం ఏంటో తెలుసునండి, ఇట్స్ ఎ పాయింట్లెస్ డిస్కషన్ అని అర్థం. దీన్ని మీరు ఆ విధంగా అనుకోరాదు. యు షుడ్ నాట్ థింక్ ఇట్ దట్ వే. ఎందుకంటే సుఖ దుఃఖానుభవం అనేది మానవులకు జీవితంలో ఎప్పుడూ ఉండేటువంటి అనుభవము. ఆ అనుభవానికి నాకు మధ్యలో చిన్న గ్యాప్ కనుక నిర్మాణమైనట్లయితే యు హ్యావ్ కాంకర్డ్ దిస్ లైఫ్. కాబట్టి సుఖదుఖములు నా ధర్మములు అని మామూలుగా లోకంలో ప్రతివాడు అనుకునేటువంటి, ప్రతివాడు అంటే విద్యావంతులు కూడా అలాగే అనుకుంటారు. వాళ్ళు వేదాంతం చదువుకున్న వాళ్ళు అయితే పర్వాలేదు, కానీ లేకపోతే విద్యావంతులు కూడా నా ప్రారంభం బాగులేదు, నాకు ఈ దుఃఖం వచ్చింది అని ఆ దుఃఖాన్ని అనుభవిస్తూ కూర్చుంటారు. ఈ దుఃఖం వచ్చింది అని మీరు నిశ్చయం చేసుకుంటే దుఃఖమే ఉండిపోతుంది. నాకు దుఃఖము వచ్చినదా, నేను తెలుసుకుంటున్నాను, తెలియబడే మనస్సునందు ఈ దుఃఖము అనుభవ తెలియబడుతూ ఉన్నది, దుఃఖము విషయము, నేను విషయిని అని మీరు ఆ స్పేస్ని ఆ గ్యాప్ని కనుక మీరు డిస్కవర్ చేయగలిగితే మీరు సంసార దుఃఖాన్ని జయించేసినట్టే. లోకంలో జనులు ఎలా ఉంటారంటే స్పేస్ అవుటర్ స్పేస్ కోసమని
చాలా పెద్ద ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఔటర్ స్పేస్, ఇప్పుడు మీరు ప్రయాణం చేయాలనుకోండి, సన్నటి సీటు ఉన్న బస్సు కంటే కొంచెం విశాలమైన సీటు ఉన్న బస్సు అయితే దాని మీద టికెట్ కొనుక్కుని వెళ్తారు. రైళ్లలో కూడా టూ టైర్కి తేడా ఏమిటి, ఒకే స్థానంలో ఇద్దరు ఉన్న చోట ముగ్గురు ఉన్నట్లయితే కొంత ఇరుకు, కాబట్టి ఆ కొంచెం ఎక్కువ స్పేస్, టూ టైర్లో కొంచెం స్పేస్ ఎక్కువ ఉంటుంది. టూ టైర్లో కూర్చున్నప్పుడు ఇలా మెడ వంచి కూర్చోక్కర్లేదు, ఇలా నిటారుగా కూర్చోవచ్చు, ఎందుకంటే పైన తగలదు. అదే త్రీ టైర్ అనుకోండి, మీరు లోపల మెడ ఇలా వంచి పెట్టాల్సి ఉంటుంది, స్పేస్ తక్కువ ఉంటుంది. ఔటర్ స్పేస్ మీద జనులకు చాలా శ్రద్ధ ఉంటుంది, అంచేతనే టూ టైర్ కొనుక్కుంటారు, త్రీ టైర్ బదులు డబ్బులు ఉన్నట్లయితే. అలాగే ఇల్లు కట్టుకునేప్పుడు టూ బెడ్రూమ్ కావాలా, వన్ బెడ్రూమ్ కావాలా, త్రీ బెడ్రూమ్ కావాలా అంటే, ఎవడో నాలాంటి పాతకాలపు మనిషి అంటే అంత సోఫిస్టికేషన్ లేనటువంటి వాడు వాళ్ళని టూ బెడ్రూమ్తో సరిపెట్టుకుందామని అనుకుంటాడు, కానీ మరి ఆధునికులు అలా అనుకోరు. వాళ్ళు వెళ్ళాలి అంటే త్రీ బెడ్రూమ్, ఫోర్ బెడ్రూమ్, ఫైవ్ బెడ్రూమ్ అలా ఆలోచిస్తారు. రూమ్ సైజ్ ఎంత ఉండాలి అంటే, నాలాంటి పూటిగా 10x12 ఉంటే బాగానే ఉంటుందని అనుకోవచ్చు, నేను నారాయణను అలా అనుకునేవాళ్ళం, కానీ లోకల్లో ఎవరో అలా అనుకోరు. వాళ్ళు ఎవరుకుంటారు 15x20 పెట్టండి అంటారు, బాగా వైశాల్యం కావాలి, చోటు ఎక్కువ కావాలి. ఇది ఒకటి మానవుల యొక్క స్వభావం. ఇంతే కాకుండా ఔటర్ స్పేస్ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటారు. అదంతా స్పేస్ అలా ఖాళీగా పడుంది, అసలు ఏమిటది, దీన్ని ఏదైనా మనకు ఉపయోగపడుతుందా, అక్కడికి మనం వెళ్తే ఎలా ఉంటుంది అని ఔటర్ స్పేస్ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటారు. దాంట్లో టెక్నాలజీ అది కూడా బాగా డెవలప్ అవుతుంది. దాంతో ఒక క్వెస్ట్, ఒక అన్వేషణ, ఔటర్ స్పేస్ని అన్వేషణ చేస్తూ ఉంటారు. సైంటిఫిక్ క్వెస్ట్ అలా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మనము మానవ జాతిగా ఒక మానవ జాతిగా మన పరిస్థితిని చూసుకుంటే, మనం ఔటర్ స్పేస్ని ఒక రకంగా కాంకర్ చేసినట్టు చెప్పవచ్చు. అట్లీస్ట్ ఆ దిశలో చాలా పెద్ద వికాసాన్ని మానవుడు సాధించినాడు. తను విశాలమైన గృహంలో నివసిస్తాడు, విశాలమైనటువంటి వాహనాలను నడుపుతూ ఉంటాడు, పెద్ద పెద్ద కార్లు నడుపుతారు. అమెరికా లాంటి చోట్ల చిన్న కార్లు నడపరు, బుల్లి కారు కుదరదు, పెద్ద కారు కావాలి. బుల్లి కారు ఉన్నా అనే పాట అది చాలా పాతకాలపు పాట, చాలా పెద్ద పెద్ద కార్లు ఉండాలి, వెరీ స్పేషియస్ కార్స్ కావాలి. కాబట్టి ఆ విధంగా వికాసాన్ని మానవుడు బాహ్యమునందలి స్పేస్ విషయంలో మానవుడు గొప్ప వికాసాన్ని సాధించినాడు. ఔటర్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ కూడా చాలా గొప్పగా మంచిగా చేస్తున్నారు. కానీ ఇన్నర్ స్పేస్ విషయంలో మానవ జాతి యందు అసలు ఏ రకమైన వికాసము లేదు. దట్ ఇన్నర్ క్వెస్ట్, ఇన్నర్ స్పేస్ ఒకటి ఉండాలి. ఆ ఇన్నర్ క్వెస్ట్, ఇన్నర్ కాన్షియస్నెస్ యొక్క క్వెస్ట్, ఆ అన్వేషణ మనిషి చేయడు, ఆ అన్వేషణ చేయడు. దాంతో ఏమైపోతుంది, కాన్షియస్నెస్లో ఏ వికాసము ఉండదు. ఔటర్గా అంత విస్తృతమైన వికాసము ఉన్నప్పటికీ ఆంతరమునందు అసలు ఏమీ వికాసం ఉండదు. అంటే మనిషి చాలా స్వార్థపరుడుగా, సెల్ఫిష్గా ఉండిపోతాడు. ప్రతివాడికి కూడా ఒక స్టోరీ ఉంటుంది, వాడు ఒక స్టోరీలో వాడు పని తిరుగు, దాంట్లోనే గుడుగుడు గుంచం కొట్టుకుంటూ ఉంటాడు. ఆ పర్సనల్ స్టోరీ ఉంటుంది, ప్రతివాడికి ఒక పర్సనల్ స్టోరీ ఉంటుంది. వాడి కాన్షియస్నెస్ యొక్క మూమెంట్ ఉంటుంది చూడండి, చలనము, స్పందన, అది ఎంటైర్లీ ఆ స్టోరీతోటే నిండి ఉంటుంది. ఎంతసేపు నేను, నా ఇల్లు, నా వాకిలి, నా భార్య, నా సంతానము, నా బ్యాంక్ అకౌంటు, నా సుఖము, నా దుఃఖము అని ఈ విధంగా అలాగ చాలా రెస్ట్రిక్టెడ్గా ఆ పర్సనల్ స్టోరీ అంటారు. మొత్తం కాన్షియస్నెస్ అంతా కూడా ఆ పర్సనల్ స్టోరీకి పరిమితమైపోయి ఉంటుంది. దాంట్లో ఏమైపోతుందంటే ఆ కాన్షియస్నెస్లో స్పేస్ ఉండదు, ఇన్నర్ స్పేస్ ఉండదు. ఆ ఇన్నర్ స్పేస్ లేకపోయేప్పటికీ సుఖం వచ్చిందనుకోండి, నేను సుఖము, విషయము, విషయీ, ఆ స్పేస్ లేదు. ఆ స్పేస్ వీళ్ళు డెవలప్ చేసుకుంటే వస్తుంది, మరి డెవలప్ చేసుకోవాలి. డెవలప్ చేయాలంటే సత్సంగము, శాస్త్రము యొక్క శ్రవణము, నిధిధ్యాసనము, మెడిటేషన్,
ఇలాంటి మెడిటేషన్ అంటే ఏమిటో తెలుసున్నా? అసలు మెడిటేషన్ యొక్క విశిష్టత మీరు ఎప్పుడైనా గమనించారా? మెడిటేషన్లో మీరు మెడిటేషన్ చేసిన సమయం 5 నిమిషాలు కావచ్చు, 10 నిమిషాలు కావచ్చు, ఈ 10 నిమిషాల్లో ఏమవుతుందో తెలుసిన, మీరు మీ పర్సనల్ స్టోరీకి అతీతంగా యు ట్రాన్స్పోర్ట్ యువర్ సెల్ఫ్ బియాండ్ యువర్ పర్సనల్ స్టోరీ. దట్ ఈస్ మెడిటేషన్. మెడిటేషన్లో యు ఆర్ నాట్ ద పర్సన్ ఆఫ్ దట్ పర్సనల్ స్టోరీ. యు ఆర్ నాట్ దట్ పర్సన్ అట్ ఆల్. యు ఆర్ వాట్ యు ఆర్. వాట్ ఆర్ యూ అన్నది డిఫైన్ చేయడం అక్కర్లేదు, అవసరం లేదు. బట్ సర్టన్లీ యు ఆర్ నాట్ దట్ పర్సన్ ఆఫ్ దట్ పర్సనల్ స్టోరీ. దేర్ఫోర్ మెడిటేషన్ ఈజ్ ఎ ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఆర్ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అవుట్ ఆఫ్ యువర్ ఓన్ పర్సనల్ స్టోరీ. దాంతో మీకు ఫ్రీడమ్ వస్తుంది. మీ పర్సనల్ స్టోరీలో ఫ్రీడమ్ ఉండదు, అక్కడ ఏమీ ఫ్రీడమ్ ఉండదు. వెన్న యు ట్రాన్స్పోర్ట్ యువర్ సెల్ఫ్ అవుట్ ఆఫ్ యువర్ పర్సనల్ స్టోరీ, దెర్ ఈజ్ ఎ ఫ్రీడమ్. ఫ్రీడమ్కి మరో పేరు స్పేస్. ఇన్నర్ స్పేస్ అంటే ఇన్నర్ ఫ్రీడమ్ అన్నమాట. ఎప్పుడు కూడా ఫ్రీడమ్ అండ్ స్పేస్ దే గో టుగెదర్. మీకు ఔటర్ ఫ్రీడమ్ కావాలంటే ఏం చేయాలి? ఔటర్ స్పేస్ మీరు నిర్మాణం చేసుకోవాల్సి ఉంటుంది. అదే ఇన్నర్ ఫ్రీడమ్ కావాలంటే ఇన్నర్ స్పేస్ నిర్మాణం చేయాలి. అయితే చిత్రం ఏంటంటే ఇన్నర్ స్పేస్ ఉంది, అది మీరు తెలుసుకుంటే సరిపడుతుంది. దట్ ఈస్ హౌ యు క్రియేట్ ది ఇన్నర్ స్పేస్. ఇన్నర్ స్పేస్ అన్నది ది కాగ్నిటివ్ స్పేస్ ఇట్ ఈస్. అది విజ్ఞాన రూపంగా ఉంటుంది ఆ స్పేస్. మీరు తెలుసుకుంటే తెలుసుకుంటే ఉంది, తెలుసుకోకపోతే లేదు. విజ్ఞానం చేత ఉన్నది, అజ్ఞానంతో లేదు. ఆ స్పేస్ గురించి పెద్ద మీమాంస ఇది. ఈ మీమాంస ఎంత ప్రధానమైనదో చెప్పడానికి నాకు మాటలు చాలవు. ఈ మీమాంసని బాగా ఎవడైతే అనుభవానికి తెచ్చుకుంటాడో వాళ్ళు శంకరులు మొదలైన వాళ్ళు అత్యంత సహజంగా చెప్తారు. శంకరులు ఎంత సహజంగా చెప్తారంటే చాలా నార్మల్గా చెప్పేస్తారు. ఏమని, దుఃఖంగా ఉందండి, దుఃఖానికి నీకు సంబంధం ఏమిటి? దుఃఖం మనోధర్మం కదా, నువ్వు వై డూ యూ వర్రీ అబౌట్ ఇట్, వై డూ యూ టేక్ ఇట్ అపాన్ యువర్ సెల్ఫ్, అది నీ మీద నువ్వు ఎందుకు ఆరోపించుకుంటావు? దుఃఖము మనోధర్మము, నీవు స్వరూపంలో భాగం కాదది. మనస్సులో దుఃఖం ఉన్నది, నేను నేనే, మనస్సులో దుఃఖము గలదు, ఇది నేను, ఇది మనస్సు. అటువంటిప్పుడు వై డూ యూ కంప్లైన్ అబౌట్ దుఃఖం అని శంకరులు ఆయన భాష్యాల్లో అత్యంత అలవోకగా ఆ మాట చెప్తారు. ఆయన చెప్పి ఆ వాక్య రచనను చూస్తే ఏం తెలుసు, ఏమని తెలుస్తుందంటే, అంటే సంస్కృత భాషలో ఆ పటిమ గొలవాడికి ఏం తెలుస్తూ ఉంటుందంటే, అరే ఈయన హృదయంలో ఎంత స్పేస్ ఉందిరా అని తెలుస్తూ ఉంటుంది. ఆయనకి ఎంత స్పేసో, ట్రెమెండస్ ఇన్నర్ స్పేస్. దట్ క్వెస్ట్ ఆఫ్ ఇన్నర్ కాన్షియస్నెస్ వల్ల కలిగేటువంటి ప్రయోజనం ఏమిటంటే, ట్రెమెండస్ ఇన్నర్ స్పేస్. ఎంత ఇన్నర్ స్పేస్ అంటే దెర్ ఇస్ సో మచ్ ఫ్రీడమ్ ఇన్ దట్ ఇన్నర్ స్పేస్. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఉపకారికి నుపకారము, అది అపకారికి నుపకారము, నెపమన్నక సేయువాడు నేర్పరి సుమతి, అది రెండో హాఫ్. పై హాఫ్, ఉపకారికి నుపకారము సేయుట గొప్ప విషయము కాదు. అపకారి ఎవడో ఒకడు అపకారం చేస్తాడు, వాడికి మీరు పనిగట్టుకుని ఉపకారం చేశారంటే, చాలా ప్రేమగా ఉపకారం చేయగలిగారంటే, మీ లోపల ఎంత స్పేస్ ఉండుంటుందో ఎప్పుడైనా ఆలోచించారా మీరు? ఏ ట్రెమెండస్ స్పేస్ మస్ట్ హ్యావ్ బీన్ విత్ ఇన్ యూ టు బి ఏబుల్ టు లవ్ ఆర్ హెల్ప్ ది వన్ హూ హ్యాస్ హార్మ్డ్ యూ. అది మహాత్ముల యొక్క ఆ కాన్షియస్నెస్ ఆ విధంగా ఉంటుంది. కాబట్టి దిస్ క్వెస్ట్ ఫర్ కాన్షియస్నెస్. సో కాబట్టి శంకరులు ఏమంటున్నారంటే, చూడయ్యా నువ్వు అర్థం చేసుకో, గుణమంటే దుఃఖమనే గుణము లేక ధర్మము, అది మనస్సుకి చెందిన ధర్మమే తప్ప ఆత్మస్వరూపానికి అది ఎన్నడూ సంక్రమించదు. ఆ స్పేస్ ఉంది, నువ్వు ఆ స్పేస్ని తెలుసుకో. నువ్వు ప్రత్యక్షంగా తెలుసుకునేది ఎలాగా లేదు, ఎందుకంటే ఆత్మ ప్రత్యక్ష గోచరము కాదు గనుక. అనుమానం చేతను ప్రత్యక్ష గోచరమైన దుఃఖము అనుమాన విషయమైన ఆత్మయందు గలదు అని నువ్వు అనుమాన చేతను సాధింపబూనినట్లయితే అది కూడా సంభవము కాదు. దుఃఖస్య నిత్యమేవ ప్రత్యక్ష విషయత్వాత్ రూపాది సమానాధికరణ్యాచ్చ. అది ఇది వాక్యం. ఈ వాక్యం చూడగానే నాకేమనిపిస్తుందంటే, శంకరులకి ఎంత ఇన్నర్ స్పేస్ ఉందో అనిపిస్తుంది.
ఆయన ఏమంటున్నారంటే దుఃఖం అనేది సర్వకాలముల యందు ప్రత్యక్షంగా అనుభవానికి వచ్చేది ప్రత్యక్షంగా తెలియబడేది మాత్రమే. ప్రత్యక్షంగా అంటే డైరెక్ట్గా. ఇప్పుడు మీకు దుఃఖం కలిగిందనుకోండి, మీకు ఎవరైనా చెప్పాలా ఏమో మీకు దుఃఖంగా ఉందండి మీరు చూసుకున్నారో లేదో అని ఎవరైనా చెప్పాలా? చెప్పక్కర్లేదు. మోస్ట్ డైరెక్ట్లీ యు ఎక్స్పీరియన్స్ ఇట్. ఇప్పుడు నెత్తి మీద ఏదైనా ఉందనుకోండి మనకు కనపడదు అది. ఇప్పుడు ఎవరో చెప్తారు ఏమన్నా ఏదో మీ నెత్తి మీద ఏదో మట్టో ఏదో ఉందని, అప్పుడు తీసేసుకుంటారు. ఆ రకంగా దుఃఖాన్ని ఎవరో చెప్పక్కర్లేదు. దుఃఖం ప్రత్యక్ష విషయం, నిత్యము కూడా ప్రత్యక్ష అంశాలైతే ఇంతకీ సో వాట్ ఫ్రమ్ దాట్ వీ రెడీలీ కంక్లూడ్ ఏమంటే ఆత్మస్వరూపమునందు దుఃఖము లేదు. ఎంత సరళంగా చెప్పారో చూడండి. మీరు ఒక్కటి గమనించండి, ఆత్మస్వరూపంలో దుఃఖం ఉన్నట్లయితే మీకు అసలు దుఃఖం అనుభవానికి రాదు. తేలుకి విషము అనుభవానికి రాదు. తేలుకి విషము ఇంకొకటికి అనుభవం, తేలుకంటే ఇతరమైన ప్రాణికి అనుభవానికి రావాలే తప్ప తేలుకి అనుభవానికి రాదు. మీ స్వరూపంలో కనుక దుఃఖం ఉంటే మీకు అనుభవానికి ఎన్నడూ రాదు. దీన్ని పూజ్య స్వామీజీ బాగా చెప్పేవారు, చాలా ఇంట్రెస్టింగ్గా చెప్పేవారు ఆయన. నీ స్వరూపంలో దుఃఖం ఉంటే నీకు అది చాలా కంఫర్టబుల్గా ఉంటుంది తప్ప అన్కంఫర్టబుల్గా ఉండదు అని చెప్పేవారు ఆయన. వెరీ వెరీ వెల్ సెడ్. కానీ నీ స్వరూపం నీకు దుఃఖం కంఫర్టబుల్గా ఉంటుందా అన్కంఫర్టబుల్గా ఉంటుందా? అన్కంఫర్టబుల్గా ఉంటుంది అంటే అర్థం ఇట్ ఈస్ ఫారెన్ టు యూ, అది నీ స్వరూపం కాదు. తేలుని అడిగి చూడండి, ఓ తేలు తేలు నీకు విషం చాలా అనుకూలంగా ఉందా ప్రతికూలంగా ఉందా అంటే ఏం చెప్తుంది? అది అనుకూలమనే చెప్తుంది. అంటే అర్థం ఏంటంటే దానికి అది విషము కాదు. అలాగే మీ స్వరూపంలో కనుక దుఃఖం ఉంటే మీకు అది ఎన్నడూ ఇబ్బందిని కలిగించదు. మీకు దుఃఖం ఇబ్బందిని కలిగిస్తుంది అంటే అది మీ స్వరూపంలో లేదు. చాలా ఇంపార్టెంట్ అది. సరే, ఇక్కడ ప్రస్తుతంలోకి వస్తే దుఃఖస్య నిత్యమేవ ప్రత్యక్ష విషయత్వాత్ అది ఒక హేతువు. ఆ హేతువును బట్టి దుఃఖము ఆత్మధర్మము కాదు అని నిశ్చయిస్తాము. తర్వాత రూపాది సమానాధికరణ్యాచ అంటున్నారు. అంటే మరి దీన్ని మీరు తెలుసుకోగలిగితే జీవితంలో ఈ సంసారాన్ని అధిగమించినట్లే. ఇప్పుడు ఒక మహాత్ముడు ఏమన్నాడంటే పెయిన్ ఈజ్ ఇన్ఎవిటబుల్ బట్ సఫరింగ్ ఈజ్ నీడ్లెస్ అన్నాడు. అంటే శారీరక దుఃఖము ఒకప్పుడు తప్పనిసరి అవుతుంది, కానీ సఫరింగ్ అన్నది అంటే మానసికంగా దుఃఖమును అనుభవి నేనే దుఃఖిని అనే దాన్ని సఫరింగ్ అంటారు. అది నీడ్లెస్, అది అనవసరం అంటారు. ఇప్పుడు చూడండి, దేహం ఉంది, రూపము అంటే దేహం అనర్థం, రూపము అంటే దేహం అనర్థం. ఇప్పుడు ఈ దేహమునందు పీడ ఉంటుంది, దాన్ని పీడ అంటారు. జనరల్గా మనస్సుకు వచ్చేటువంటి ఇబ్బందికి దుఃఖము అని, దేహమునకు కలిగేటువంటి నొప్పి ఏదైతే కలదో దాన్ని సంస్కృతంలో పీడ అని వాడతారు. ఈ దేహమునందలి పీడ ఉన్నది. ఇప్పుడు మనుష్యులు సఫర్ అవుతారు, అనారోగ్య కారణంగా సఫరింగ్ ఉంటుంది. ఈ సఫరింగ్ దాని యొక్క స్వరూపమేమి అని కనుక పరిశీలించినట్లయితే దాంట్లో దేహము యొక్క పీడ అనే అంశము కేవలం 10% కూడా ఉండదు. మిగిలినదంతా కూడా మానసికమైన దుఃఖము. తర్వాత మానసికమైన దుఃఖము అంటే మనస్సు యొక్క ఎక్సైట్మెంట్, మనస్సు చాలా తీవ్రమైన సంచలన ఉద్వేగమునకు గురవుతుంది, ఉద్విగ్నమైపోతుంది మనస్సు. వీడికి మనస్సుకి స్పేస్ ఉండదు. మనస్సుకి వీడికి స్పేస్ ఉంటే సమస్య లేదు, వీడికి మనస్సుకి మధ్యలో స్పేస్ ఉండదు, సూపర్ ఇంపోజ్ అయి ఉంటారు. కాబట్టి మనస్సు యొక్క ఉద్వేగం అంతా కూడా నా ఉద్వేగమే అన్నట్టుగా తయారవుతున్నాయి. కాబట్టి ఏమైంది, దేహము రూపము దేహమునందు ఉన్నటువంటి వికారము పీడ మనస్సునందు దుఃఖముగా పరిణతి చెంది ఆత్మస్వరూపానికి అంటుకుంది అంటే అది ఎంత అసలు అట్టర్ స్పేస్లెస్నెస్లోకి వచ్చేసింది, అట్టర్లీ స్పేస్లెస్ సిచ్యువేషన్ అన్నమాట. అదే మహాత్ములు ఎలా ఉంటారంటే దేహమునకు చెందిన దుఃఖము దేహమునకు చెంది ఉంటుందంటే దేహమునందు పీడ ఉంటుంది,
దేహానికి పేడ అన్నది వస్తూ ఉంటుంది, దాన్ని ఆ విధంగానే స్వీకరిస్తారు. అంతే తప్ప అంచేతనే మహాత్ముల దేహమునందు రోగము ఉండవచ్చు గాక, కానీ మహాత్ముడు ఎవడూ కూడా నేను రోగిని అనే అనుభవము ఉండదు. మీరు ఆలోచించండి, పేషెంట్ ఉంటాడు, పేషెంట్కి రోగము ఉన్నది అని తెలుస్తూ ఉంటుంది, కానీ నేను రోగిని అనే నిశ్చయం లేకుండా ఉన్నాడు అనుకోండి, నేను రోగిని అంటే ఏమైపోయింది? ఇంకా రోగానికి నాకు మధ్యన నో స్పేస్. ఎప్పుడైతే రోగానికి నాకు మధ్యన స్పేస్ లేదో, నో ఫ్రీడమ్. స్పేస్ ఈజ్ ఫ్రీడమ్. దట్ ఇన్నర్ స్పేస్ అన్నా ఇన్నర్ ఫ్రీడమ్ అన్నా ఒకటే. అక్కడ స్పేస్ అంటే ఇట్స్ ఎ మెటఫర్, నాట్ ఎగ్జాక్ట్లీ ఫిజికల్ స్పేస్. ఫిజికల్ స్పేస్ లాంటిది కాదు, ఔటర్ స్పేస్ ఈజ్ ఫిజికల్. దట్ ఇన్నర్ స్పేస్ అంటే ఇట్స్ ఎ మెటఫరికల్ స్పేస్. ఇది అక్కడ ఇన్నర్ స్పేస్ అంటే ఫ్రీడమ్కే మరొక మాట, అనదర్ వర్డ్ ఆఫ్ డిస్క్రైబింగ్ దాట్. కాబట్టి ఆ ఇన్నర్ స్పేస్ ఉన్నవాడు శరీరంలో రోగము గలదు. హీ సేస్ దేహమునందు వ్యాధి గలదు. ఎస్, దెర్ ఈజ్ నో డౌట్ అబౌట్ ఇట్. నే పెయిన్ ఉన్నది. వాట్ అబౌట్ మై సెల్ఫ్? హీ నీడ్ నాట్ డిక్లేర్ ఇట్. లోకానికి డిక్లేర్ చేస్తారా? అలా డిక్లేర్ చేయరు. వాట్ అబౌట్ మై సెల్ఫ్? ఐఎమ్ వాట్ ఐఆమ్. ఐఎమ్ ఆల్ రైట్ అంటే సెలబ్రేషన్ చేస్తారని అనుకోవద్దు. ఇప్పుడు నొప్పిగా ఉంటే సెలబ్రేషన్ ఎలా చేస్తారు? హీ మే నాట్ బి సెలబ్రేటింగ్ బట్ హీఈస్ నాట్ అన్యూలీ పెర్టర్బ్డ్ అంటే అధికంగా పీడను ఉద్వేగమును పొందడు. అది దేహమునందు రోగము గలదు, నేనుగా ఉన్నాను అనే పరిస్థితి ఉంది చూసారా? దట్స్ ఎ ట్రెమెండస్ అకాంప్లిష్మెంట్. అది చాలా పెద్ద వివేకం అది. సో ఆ వివేకం గురించి మాట్లాడుతున్నారు. ఎప్పుడు కూడా మీకు దుఃఖం అనేది దేహమునకు సంబంధించి ఉంటుంది. రూపాది సమానాధికరణ్యాత్. రూపము దేహమునందు ఉంటుంది, దుఃఖము కూడా దేహమునందే ఉంటుంది. ఇంకా మనస్సునందు దుఃఖం ఎలా వస్తుంది? అక్కడ కూడా మనస్సులో కూడా రూపం ఉంటుంది. ఇప్పుడు రూపం అంటే ఫిజికల్ ఫార్మ్ అని ఒక రూపము, ఫిజికల్ భౌతికమైన రూపము. మానసికమైన రూపం ఒకటి ఉంటుంది, మెంటల్ ఫార్మ్స్ ఉంటాయి, అవి ఫిజికల్ ఫార్మ్ కాదు. ఉదాహరణకి నేను బ్రాహ్మణుడను అంటాడు, బ్రాహ్మణత్వము మెంటల్ ఫార్మ్ ఇట్ ఈస్. ఐఎమ్ ఎన్ ఇండియన్, దట్ ఇండియన్నెస్ ఈజ్ ఎ మెంటల్ ఫార్మ్. నాకు గ్రీన్ కార్డ్ ఉంది అంటే హ్యావింగ్ ఏ గ్రీన్ కార్డ్ అన్నది, అది అమెరికా వెళ్ళినప్పుడు ఇట్స్ ఎ మెంటల్ ఫార్మ్. ఇవన్నీ ఉంటాయి, మెంటల్ ఫార్మ్స్ ఉంటాయి. ఇప్పుడు దుఃఖం అనేది మానసిక దుఃఖం ఏదైతే కలదో, ఇట్ ఈజ్ అసోసియేటెడ్ విత్ దట్ మెంటల్ ఫార్మ్. రూపము దుఃఖము ఒకే అధికరణంలో ఉంటాయి. అంటే ఏ లోకస్లో ఒకనొక మెంటల్ ఫార్మ్ ఉన్నదో అదే లోకస్లో దుఃఖం ఉంటుంది. ఇప్పుడు భార్యాభర్త కొట్లాడుకున్నారనుకోండి, భర్తకి దుఃఖం ఉందనుకోండి, భర్తకు ఉండొచ్చు భార్యకి ఉండొచ్చు, భర్తకి దుఃఖం ఉందనుకోండి, నేను భర్తను అనే మెంటల్ ఫార్మ్ ఏ లోకస్లో ఉంటుందో దుఃఖము కూడా అదే లోకస్లో ఉంటుంది. నా కడుపులో ఇన్ని ఉంటాయి చెప్పడానికి, నాకు సమయము తర్వాత ఓపిక కలిసి రావాలే తప్ప. అది చాలా ఇంపార్టెంట్. రూపాది సమానాధికరణ్యాత్ అనే ఆ సమాస పదం ఉంది చూసారా? అబ్బో, భాష్యకారుల యొక్క సమాస పదం చాలా విలువైనది. ఇప్పుడు మీరు గమనించండి, ఇప్పుడు భార్యాభర్త అన్నాను కాబట్టి దాన్ని కొంచెం ముందుకు తీసుకువెళ్తున్నాను. ఇప్పుడు భర్త భార్య అని ఉంది. వాట్ ఈస్ ది భర్త అంటే ఏమిటి, భర్త అంటే ఏమిటి, భార్య అంటే ఏమిటి? ఇప్పుడు ఓ పాతికేళ్ళ అమ్మాయి ఉన్నది, ఆమెను వీడు భార్య అంటూ ఉంటాడు. ఆమె సరే అని తలకాయ ఊపుతూ ఉంటుంది. తలకాయ ఊపుతుందంటే విని ఊరుకుంటుంది. టచ్ మీ, విని ఊరుకుంటుంది. ఇట్స్ ఓకే, లెట్ ఇట్ గో ఆన్. ఇప్పుడు వీడు భార్య అని ఆమెను అంటాడు, భర్త అని తనను తాను భావిస్తాడు. దానికి పేరు ఏమిటంటే ఇమేజ్ అంటారు. ఇంగ్లీష్లో ఒక ఇమేజ్, తెలుగులో చెప్పాలంటే రూపము. ఒక ఇమేజ్, ఏ మెంటల్ ఫార్మ్. ఇప్పుడు మీరు గమనించండి, భర్త భార్య కలిసి ఓ పాతికేళ్ళు కాపురం చేశారనుకోండి,
పదికేళ్ళు కలిసి కాపురం చేశారనుకోండి. ఇప్పుడు భర్త అనే ఇమేజిని తన నెత్తి మీద వేసుకున్న పెర్సన్ కాపురం చేస్తున్నాడు తప్ప ఎ ఫ్రీ ఇండివిజువల్ ఈజ్ నెవర్ ఇన్ ది పిక్చర్. ఆ ఇమేజ్ని తన మీద వేసుకుంటాడు అంటే ఏమిటి, ఆ ఇమేజ్కి తనకి మధ్యలో దెర్ ఈజ్ నో స్పేస్ అట్ ఆల్. ఈ భార్యాభర్తల మధ్య సంబంధాన్ని 4 ఇమేజెస్ కింద వర్ణించారు. ఎందుకంటే నేను భర్తను, ఆమె భార్య. ఇప్పుడు ఆ ఇమేజ్ అది ఎలాంటి ఇమేజ్ అంటే ఇట్ కమ్స్ విత్ ఎ ట్రెమెండస్ ఎజెండా. చాలా ఎజెండాతో వస్తుంది. ముఖ్యంగా ఇండియన్ సొసైటీ, కన్వెన్షనల్ సొసైటీస్లో భార్య తనకు అనుకూలంగా ఉండాలని ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. అది ఆ ఇమేజ్ని బట్టి వస్తుంది. ఇప్పుడు తనకు కాఫీ, నాకు ఒక కప్పు కాఫీ పెట్టివు అని అడుగుతాడు. భార్య అదే ఇంకొకళ్ళు ఎవరైనా అడిగాడు అనుకోండి, ఏమండి కాఫీ ఉందా అని అడిగితే ఆకి ఇప్పుడు కాఫీ లేదండి అంటే వీని ఊరుకుంటాడు, అవతలకు పోతాడు, ఏ హోటల్కో పోతాడు. అదే భార్యని ఒక కప్పు కాఫీ ఇవ్వు అని అడిగాడు అనుకోండి, కాఫీ లేదు ఏం లేదు ఇప్పుడు నాకు ఖాళీ లేదని చెప్పింది అనుకోండి ఆవిడ, అప్పుడు వీడి మనస్సు చివుక్కుమంటుంది. ఇప్పుడు అక్కడ ఆ దుఃఖము కలిగినది. ఎక్కడ కలిగినది? ఏ లోకస్లో అయితే నేను భర్తను, ఆమె భార్య అనే రూపము గలదో అదే లోకస్లో దుఃఖం కలిగింది. ఏమండి, దుఃఖమే కాదు సుఖం కూడా అలాగే కలుగుతుంది. ఆవిడ అయ్యో ప్లీజ్ కూర్చోండి, 1-5 నిమిషాల టైం నాకు ఇవ్వండి అని ఉత్సాహంగా లేచి వెళ్ళి గబగబా చక్కగా పాలు కాచి అప్పటికప్పుడు కాఫీ డికాషన్ తీసి, ఎప్పుడో పొద్దున్న తీసి ముక్కిపోయిన కాఫీ డికాషన్ కాకుండా అప్పటికప్పుడు కాఫీ డికాషన్ తీసి వేడిగా ఉన్నటువంటి కాఫీ డికాషన్లో కాచిన పాలు కాక చల్లారిపోయిన పాలు పోసేసి వీడి ముఖాన్ని పారేయడం కాకుండా మళ్ళీ కాచిన పాలు పోసి దాన్ని తీసుకొచ్చి జాగ్రత్తగా ఇచ్చిందనుకోండి, ఆవిడ ప్రేమగా ఇచ్చిందనుకోండి, సుఖం కలుగుతుంది. ఎక్కడ కలుగుతుంది? ఏ అధికరణమునందు ఈమె భార్య, నేను భర్తను, భార్య అంటే ఇలా ఉండాలి అనే ఇమేజెస్, అన్నీ ఒక ఇమేజెస్ ఉన్నాయో అదే అధికరణమునందు సుఖం కలుగుతుంది. కాబట్టి శంకరులు ఏమంటున్నారంటే రూపము సుఖ దుఃఖములు ఒకే అధికరణంలో ఉంటాయి, ఆ అధికరణము నేను కాదు, దట్ ఈజ్ నాట్ ఐ మై సెల్ఫ్. కాబట్టి ఈ సుఖ దుఃఖములనేవి నా స్వరూపంలో భాగము కాదు. ఇప్పుడు నేను చెప్పింది ప్రాక్టికల్గా ఉందా లేదా? దీంట్లో ప్రాక్టికాలిటీ ఇంకొకటి చెప్తా. మీరు ట్రెమెండస్ వివేకాన్ని మీరు సంపాదించి ధీరపురుషుని యొక్క లక్షణం, ఆ వివేకంతో నేను భర్త ఈమె భార్య అన్నది ఇట్స్ ఎన్ ఇమేజ్. అండ్ ఇమేజెస్ ఎక్కడి నుంచి వచ్చాయి? సోషల్ కష్టం రూపంగా వచ్చాయి, కల్చరల్ ఇమేజ్ అవి, రిలీజియస్ శాంక్షన్ కూడా ఉంది ఆ ఇమేజెస్కి. కాబట్టి ఫ్యామిలియల్, సోషల్, కల్చరల్ అండ్ రిలీజియస్ కాంటెక్స్ట్లో ఆ ఇమేజ్లు నిర్మాణం అయ్యాయి తప్ప స్వరూపమునందు స్వతహాగా ఆ ఇమేజెస్ లేవు. స్వతహాగా నేను నేనే కానీ భర్త భార్య, అదే మరి సాధన ఇది నిర్వాణ షట్కం చదివారనుకోండి, నమే మాత నమే పిత న గురుః న శిష్యః అని మొత్తం ఇమేజెస్ అన్నింటినీ కూడా తుడిచిపెట్టేటువంటి ప్రార్థన. కాబట్టి ఫిజికల్ ఫార్మ్లో వ్యాధి రూపమైనటువంటి దుఃఖము, ఆ వ్యాధి తగ్గినప్పుడు కలిగే ఆరోగ్య రూపమైన సుఖము, ఆ సుఖ దుఃఖాలు ఫిజికల్ ఫారంకి పరిమితమై ఉంటాయి. మానసికమైనటువంటి సుఖ దుఃఖములు మానసికములైన రూపమునకు పరిమితములై ఉంటాయి. మీరు ఆ రూపాన్ని, మానసిక దుఃఖం మీకుందనుకోండి, ఆ రూపాన్ని మీరు కనుక మీరు మీ స్వరూపంలో లేదా రూపము దానిని మీరు కనుక న్యూట్రలైజ్ చేయగలిగితే మీ దుఃఖం పోతుంది, మీ దుఃఖం పోతుంది. అంటే వీడు భార్య తనని అవమానించిందని దుఃఖపడుతున్నవాడు చేయాల్సిన పనుల్లో ఏమిటంటే ఎనానిమస్ మెడిటేషన్ చేస్తే సరిపడుతుంది. నేను మొన్న అజ్ఞాత వ్యక్తి మెడిటేషన్ చెప్పాను కదండి, ఎనానిమస్ మెడిటేషను. ఈ ఎనానిమస్ మెడిటేషను ఇట్ ఈస్ హైలీ రికమెండెడ్, కనీసం రోజుకు 5 నిమిషాలు యు డూ ఎనానిమస్ మెడిటేషన్ అని మహాత్ముల యొక్క సందేశం. ఒక 5 నిమిషాలు కూర్చుని నేను అజ్ఞాత వ్యక్తిని, ఐ ఆమ్ ఎనానిమస్,
నౌ డోంట్ ఆస్క్ హౌ, ఆల్రెడీ అంతకంటే ఇంకా హౌ ఏమీ లేదు. ఐఆమ్ ఎనానిమస్, ఐఆమ్ వాట్ ఐఆమ్, హూ ఆమ్ ఐ, ఐఎమ్ ఎనానిమస్ టు మైసెల్ఫ్, ఈవెన్ టు మైసెల్ఫ్ ఐఎమ్ ఎనానిమస్. నేను ఎవరో నాకే తెలియదు, నేను ఫలానా అనేది ఏది కూడా నాకు తెలియదు, నేను అజ్ఞాత వ్యక్తిని, నేను అజ్ఞాత తత్వము, నేను ఏమిటి, నేను ఏది, అది ఏది తెలిసేది కాదు, తెలియదు, అటువంటి అజ్ఞాత తత్వము నేను అని మీరు మెడిటేషన్ చేసి చూడండి. ఈ రూపమును బట్టి వచ్చే సుఖ దుఃఖములన్నీ కూడా చెల్లాచెదరైపోతాయి. కాబట్టి సుఖ దుఃఖములు రూప సమానాధికరణములే తప్ప ఆత్మ సమానాధికరణములు కావు. భాష్యకారుల యొక్క నిరూపణము, మనస్సంయోగజత్వేపి ఆత్మని దుఃఖస్య సవయవత్వ క్రియావత్వ అనిత్యత్వ ప్రసంగాత్. దీని మీద పూర్వపక్షం ఏంటంటే, నిజమేనండి మీరు చెప్పింది బాగానే ఉంది, సుఖ దుఃఖముల యొక్క అధికరణము లోకస్ మనస్సు ఆత్మ కాదు, కానీ ప్రారంభం ఏంటంటే ఆత్మ ఈ ఊళ్ళోనూ మనస్సు ఆ ఊళ్ళోనూ లేవుగా, అవి కలిసే ఉన్నాయి. కలిసే ఉన్నప్పుడు మనస్సులో ఉండే సుఖ దుఃఖములు ఆత్మకి సంక్రమిస్తాయి. ఇప్పుడు ఉల్లిపాయ ఉల్లి 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 లేకపోతే ఇంగువ మూట కట్టిన వస్త్రపు శకలము, ఇంగువక వాసన ఇంగువకు ఉంటుందా వస్త్రానికి ఉంటుందా? ఇంగువకే ఉంటుంది, కానీ దాన్ని మూట కట్టినటువంటి వస్త్రానికి కూడా వస్తుంది సంయోగజము. కాబట్టి మనస్సులో సుఖ దుఃఖాలు ఉన్నాయి, మనస్సుతో ఆత్మకి సంయోగము గలదు, కాబట్టి సుఖ దుఃఖాలు ఆత్మకు కూడా వస్తాయి అని పూర్వపక్షం. పూర్వపక్షం బాగుంది కదా, కానీ పూర్వపక్షం బాగుంది కానీ మీరు సూక్ష్మంగా చూస్తే పూర్వపక్షంలో సారము లేదు. అసలు నీకెవడు చెప్పాడు ఆత్మకి మనస్సుకి సంయోగం ఉందని? నీకెవడు చెప్పాడు? నువ్వు ఎప్పుడైనా పది చూసుకున్నావా? నువ్వు నేను మనస్సు సంయోగం ఉందా? స్పేస్ ఉందా? స్పేస్ లేని వాడికి సంయోగం, స్పేస్ ఉన్నవాడికి సంయోగం లేదు. కాబట్టి ఆ స్పేస్ని నీవు ఉపేక్షించి లేకపోతే స్పేస్ని ఇగ్నోర్ చేసి, మనస్సు ఆత్మ కలగాపులగం అయినాయి కాబట్టి మనస్సులో ఉండే దుఃఖం సుఖ సుఖ దుఃఖంలో ఆత్మకు వచ్చేయి అని నువ్వు అన్నావే తప్ప, వాస్తవంలో దెర్ ఈజ్ ఏ స్పేస్ బిట్వీన్ ది టూ. హౌ కెన్ యూ సే దట్ అంటే టెక్నికల్గా చూడండి చూడండి, ఆత్మకి మనస్సుకి సంయోగం ఉంది అంటే ఆత్మ సవయవం అవ్వాలి. ఎప్పుడు కూడా సంయోగము, ఇప్పుడు ఈ ఫ్లాస్క్కి ఈ పాత్రకి ఈ టేబుల్కి సంయోగము. ఎందువల్ల? ఆ టేబుల్కి అవయవాలు ఉన్నాయి. టేబుల్ ఈజ్ డివైడెడ్ ఇంటూ మెనీ పార్ట్స్ అండ్ ఒక పార్ట్ తోటి ఈ ఫ్లాస్క్ కూడా అవయవాలు ఉన్నాయి. పైన మధ్య భాగము, అడుగు భాగము అని అవయవాలు ఉన్నాయి. కాబట్టి ఈ పాత్రలో ఉండే ఒక అవయవానికి టేబుల్ యొక్క ఒక అవయవంతో సంయోగం ఏర్పడింది. ఆత్మకి మనస్సుకి సంయోగం ఉంది అంటే మనస్సు అవయవములు ఉంటాయి. మనస్సులో ఒక అంశంలో దుఃఖం ఉంటుంది, ఇంకో అంశంలో సుఖం ఉంటుంది. మనస్సులో అవయవాలు ఉంటాయి కానీ ఆత్మస్వరూపంలో అవయవాలు ఉండవు. కాబట్టి మనస్సుకి ఆత్మకి సంయోగం ఉన్నది, తద్వారా మనస్సు నందలి సుఖ దుఃఖములు ఆత్మకి సంక్రమించినవి అని మీరు అన్నట్లయితే ఆత్మ సవయవం అవుతుంది, సవయవం అని చెప్పినట్లు అవుతుంది. ఎప్పుడైతే అవయవము కలది అంటావో అవయవములలో మార్పులు వస్తాయి, దానికే క్రియ అని పేరు. క్రియ అంటే అవయవాల్లో వచ్చే మార్పులకే క్రియ అని పేరు. ఇప్పుడు నేను నడుస్తున్నాను అంటే నా అవయవమైన కాళ్ళు నడుస్తున్నాయని అర్థం. అవయవాలను బట్టి క్రియ వస్తుంది. కాబట్టి ఆత్మయందు అవయవాలు ఉన్నట్లయితే ఆత్మయందు క్రియ వస్తుంది. ఎప్పుడైతే ఆత్మ సవయవము క్రియావత్ అవుతుందో అనిత్యమవుతుంది, వినాశి అవుతుంది. ఇన్ని దోషాలు వస్తాయి, ఇవి ఏవీ కూడా అంగీకారం కాదు. మీ స్వరూపము సవయవము కాదు, క్రియావత్తు కాదు. మీ స్వరూపంలో కర్తృత్వం ఉండదు, స్వరూపంలో క్రియ ఉండదు, స్వరూపంలో నాశము ఉండదు. ఇప్పుడు మీ గురించి మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. ఊరికే జగత్తంతా తెలుసుకుంటారు మంచిదే, మీ గురించి మీరు ఎప్పుడైనా తెలుసుకున్నారా? నేను ఒక ప్రశ్న అడుగుతా,
మీ మీ గురించి మీరు చెప్పండి, మీ స్వరూపం, మీ ఇన్నర్ మోస్ట్ రియాలిటీ, ఇజ్ ఇట్ డూయింగ్ ఆర్ బీయింగ్? అది మరి చూసుకోవాలి కదా. ఇజ్ ఇట్ డూయింగ్ ఆర్ బీయింగ్ అన్న చూసుకోవాలి. ఇన్నర్ మోస్ట్ రియాలిటీ ఇజ్ ఇట్ డూయింగ్ ఆర్ బీయింగ్. ఇప్పుడు పూజ్య స్వామీజీ ఓ దృష్టాంతం చెప్పారు. మనిషికి దేవుడు కొమ్ములు ఇవ్వలేదు, ఎద్దుకు కొమ్ములు ఇచ్చాడు. ఎందుకని? ఎద్దు తలను కొట్లాడడానికి, పొడవడానికి ఉపయోగిస్తుంది తప్ప ఆలోచించడానికి ఉపయోగించదు. కాబట్టి దానికి కొమ్ములు అవసరం పడ్డాయి. మనము తలని కొట్లాడడానికి ఉపయోగిస్తామా, లేకపోతే ఆలోచించడానికి ఉపయోగిస్తామా? ఆలోచించడానికి ఉపయోగిస్తాం. కాబట్టి కొమ్ములు మనకు లేవు. కాబట్టి కొమ్ములు మనకి దేవుడు పెట్టలేదు కాబట్టి మనం ఆలోచించడం ప్రారంభించాలి. మీ స్వరూపము తెలియుటయా చేయుటయా? తెలియట మీ స్వరూపం కాదని మరి చేయటం ఉంది కదా అంటే, చేయటం మీలో లేదు, దేహమునందు గలదు, మనస్సునందు గలదు. మీ స్వరూపంలో చేయుట లేదు. ఎప్పుడైతే మీ ఇప్పుడు చూడండి, మనిషి అలిసిపోతాడు, స్ట్రెస్డ్ అవుట్ అయిపోతాడు, స్ట్రెస్ తోటి బాధపడతాడు. స్ట్రెస్ ఎందుకు వచ్చిందో తెలుసిన? హార్డ్ వర్క్ వల్ల రాదు స్ట్రెస్. హార్డ్ వర్క్ వల్ల స్ట్రెస్ రాదు. స్ట్రెస్ ఎందుకు వస్తుందంటే కర్తృత్వాన్ని తన యందు ఆరోపించుకోవడం వల్ల వస్తుంది. ఈ చేసేది నేను, నేను చేస్తున్నాను, దాన్ని బట్టి వీడికే అలసట, ఫెటిగ్ అంతా కూడా కర్తృత్వాన్ని బట్టి వస్తుంది. ఇప్పుడు చూడండి, అలసట అన్నది ఒకటి ఉన్నది. అలసట నాలుగు రకాలు. ఒకటి శారీరకము, అది వన్ ఎండ్. ఇంకొక అనదర్ ఎండ్ బౌద్ధికము, బుద్ధి యందు అలసట కలుగుతుంది. ఇప్పుడు మీరు ఒక గంట రెండు గంటలు ఏదైనా ఒక వ్యాసం తయారు చేశారనుకోండి, ఒక ఆర్టికల్ తయారు చేశారనుకోండి, ఒక రెండు గంటల సమయాన్ని గడిపిన ఆర్టికల్ తయారు చేశారనుకోండి, అప్పుడు మీ బుద్ధికి చాలా అలసట అనిపిస్తుంది. అవి అప్పుడప్పుడు ఈ పుస్తకం చూసేప్పుడు ఒక గంట సేపు చదివేప్పటికీ బుద్ధికి అలసట అనిపించి ఆ పుస్తకం మూసేసి ఇటు తిరుగుతారు మీరు. అది బుద్ధికి అలసట. నేను శరీరంతో శ్రమ చేశారనుకోండి, శరీరానికి అలసట. ఈ రెండు రకాల అలసట ఇంగ్లీష్లో ఫ్యాటిగ్ అంటారు. సో ఇంటలెక్చువల్ ఫ్యాటిగ్, ఫిజికల్ ఫ్యాటిగ్, ఈ రెండు కూడా చాలా మంచివి, ఆరోగ్యానికి చాలా శ్రేష్టము. కాబట్టి బుద్ధిని బాగా పదును పెట్టి కష్టపడి మనం చదివి తెలుసుకుంటూ క్రియేటివ్గా ఉంటే బుద్ధికి చాలా బలంగా ఉంటుంది. అలాగే కష్టపడి శ్రమిస్తూ ఉంటే శరీరానికి మంచి ఆరోగ్యం ఉంటుంది. ఇటు బుద్ధి, ఇటు శరీరము, ఈ మధ్యలో ఇంకో రెండు ఉన్నాయి, నర్వస్ సిస్టము, ఇమోషనల్ మైండు ఉన్నాయి మధ్యలో. నర్వస్ ఫెటిగ్ అంటే నర్వస్ సిస్టమ్కి మీరు ఎక్కువ అలసట వచ్చేస్తే, అలాగే ఇమోషనల్ ఫెటిగ్ అంటే ఇమోషన్స్ బాగా వర్కడప్ అయిపోయి ఎక్కువ అలసట వచ్చినట్లయితే వాడు అనారోగ్యం పాలైపోతాడు. కాబట్టి ఫిజికల్ ఫిటిక్ అండ్ ఇంటలెక్చువల్ ఫిటిక్ని మనం ఆహ్వానించాలి. ఇమోషనల్ ఫిటిక్ అండ్ నర్వస్ ఫిటిక్ని దూరం పెట్టాలి. నర్వస్ ఫిటిక్ అంటే ఏమిటి? మీరు బాగా డబ్బు అది డబ్బు పెట్టి జూదం ఆడారనుకోండి, అది నర్వస్ ఫిటిక్ వచ్చేస్తుంది. ఆ డబ్బు వస్తుందో పోతుందో అనేటువంటి టెన్షన్లో ఉంటారు కాబట్టి నర్వస్ ఫిటిక్ వస్తుంది. వీళ్ళతోటి వాళ్ళతోటి కలహించి, భార్యతో కలహించి, బంధువులతో కలహించి అలా చేశారనుకోండి ఇమోషనల్ ఫెటిగ్ వస్తుంది. దానివల్ల మనిషి చాలా రోగగ్రస్తుడైపోతాడు. కాబట్టి ఇమోషనల్ ఫెటిగ్ అండ్ నర్వస్ ఫెటిగ్, వాటిని మనం దూరంగా పెట్టాల్సి ఉంటుంది. వాటిని దూరంగా పెట్టడం అంటే ఎలాగా? అవి మనస్సులో ఉంటాయి. నా స్వరూపమునందు తాను నిలిచి ఉండవలను, మనస్సుకి మనస్సు నేను, ఆ మధ్యలో ఆ స్పేస్, ఇన్నర్ స్పేస్ని మనం పెట్టుకోవాలి. నేను పూర్వపక్షానికి సిద్ధాంతం యాంటిసిపేట్ చేసి చెప్పాను. పూర్వపక్షంలో వాడి పాయింట్ ఏమిటంటే మనస్సు ఆత్మ కలిసే ఉంటాయి కాబట్టి మనస్సులో ఉండే సుఖ దుఃఖములు ఆత్మకు సంక్రమిస్తాయి అనేటువంటి మాట దానిని కొట్టిపారేశారు. ఎందుకంటే మనసు ఆత్మస్వరూపమునందు సావయవత్వం లేదు, క్రియావత్వం లేదు, అనిత్యత్వము లేదు. మనస్సు నిరవయవము, అక్రియము, నిత్యము. మనస్సు కాదు ఆత్మ, ఆత్మ నిరవయవము, అక్రియము, నిత్యము. ఇప్పుడు చూడండి, మీరు మీ కేసు చూసుకోండి. దేహంలో
లక్ష భాగాలు ఉన్నాయి, 100 భాగాలు ఉన్నాయి. ఎనాటమీ అంటేనే అన్ని అనేక రకాల ముక్కలన్నీ కలిస్తే దేహమైనది. దేహంలో 206 ఎముకలు ఉన్నాయి. ఆ ఎముకల చుట్టూ రక్తము మాంసము ఇత్యాదులు ఉన్నాయి. దానిపైన చర్మం ఉన్నది. ఇన్ని అవయవాలు ఉన్నాయి దేహంలో. మనస్సులో ఓసారి సుఖము ఇంకోసారి దుఃఖము, ఈ ఇమోషను ఆ ఇమోషను, ఈ థాటు ఆ థాటు, ఎన్ని పీసెస్ ఉండాలో అన్ని పీసెస్ మనస్సులో ఉన్నాయి. నేను యందు అవయవములు ఏమీ లేవు, ముక్కలు లేవు. క్రియ దేహమునందు మనస్సునందు క్రియ ఉన్నది, చలనము. క్రియ అంటే చలనము. దేహమునందు మనస్సునందు గలదు. నా స్వరూపంలో క్రియ లేదు. దేహము పుట్టింది, గిట్టుతుంది. మనస్సు ఒకప్పుడు సుఖంగా ఉంటుంది, ఇంకోప్పుడు దుఃఖంగా ఉంటుంది. నిరంతరము చలించిపోతూ ఉంటుంది, ప్రవాహ రూపంగా ఉంటుంది. వెరాజ్ నా స్వరూపము కూటస్థము, అంటే ఇమ్మొబైల్, అంటే ఇమ్మొబైల్, లేకపోతే ఇంకో ఇమ్మొబైల్ అంటే దాన్ని ఇంకో రకంగా ఏం చెప్పచ్చు, కూటస్థము అంటే, కూటస్థము అంటే అన్చేంజియబుల్, చేంజ్లెస్, చేంజ్లెస్ కూటస్థము, చేంజ్లెస్, ఇమ్యూటబుల్, అది ఐఎమ్ లుకింగ్ ఫర్ దాట్. ఇమ్యూటబుల్ అంటే మ్యూటేషన్, మ్యూటేషన్ అనేది ఉండదు, వికారం అనేది ఉండదు. అది నా స్వరూపము, ఇమ్యూటబుల్. నా స్వరూపంలో మార్పు ఉండదు. మీరు చూసుకోండి, మీ బాల్యంలో మీకు అహమస్మి అనే అనుభవం ఉన్నది కదా, అయాం అనే అనుభవం, అది మీరు ఒకసారి గుర్తు చేసుకోండి. మీ యవ్వనంలో మీకు అహమస్మి అనే అనుభవం ఉన్నది, పెద్ద వయస్సులో మధ్య వయస్సులో అహమస్మి అనే అనుభవము గలదు, వృద్ధాప్యంలో అహమస్మి అనే అనుభవము గలదు. కానీ దేహంలో ఇన్ని మార్పులు వచ్చాయి, బాల్యము యవ్వనము మధ్య వయస్సు వృద్ధాప్యము. మనస్సులో ఎన్నెన్నో మార్పులు వచ్చాయి, కానీ అహమస్మి అనే అనుభవము ఏకరూపంగా ఉంటుంది, దాంట్లో మార్పే ఉండదు. దానికి శంకరులు చోట ఎలా చెప్పారంటే, ఆయన అభినయపూర్వకంగా, ఏ నేనైతే చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు గొటికాయలు అవి ఆడుకునేవాడను, ఆ నేను ఈనాడు పెద్దవాడనై చిన్నపిల్లలు గొటికాయలు అవి ఆడుకుంటుంటే చూస్తూ ఉన్నాను అనే అనుభవం కలుగుతుంది వీడికి. ఈ అనుభవంలో వయస్సు మారిపోయింది, దేహం మారిపోయింది, మనస్సు మారిపోయింది, కానీ అహమస్మి అనే అనుభవము ఎలా ఉందో అలాగే ఉంటుంది. మీరు చూసుకోండి, ఎవరికి వారు చూసుకోవాలి. దాన్ని బట్టి ఏమైంది, నేను అనే అనుభవము, దానికి ఆత్మ అని మనం పేరు పెట్టుకుంటే దాని యందు మ్యూటేషన్, వికారం అనేది ఉండదు. కాబట్టి ఈ మనస్సులో ఉండే సుఖ దుఃఖములు మనస్సుకు చెందినవి మాత్రమే, ఆత్మయందు సంక్రమించవు. దాన్ని కొంచెం టెక్నికల్గా వివరిస్తున్నారు. నహి అవికృత్య సంయోగి ద్రవ్యం గుణ కశ్చిత్ ఉపయన్ అపయన్ వా దృష్ట క్వచిత్. ఇది ఈ వాక్యాలు మీకు చూస్తే ఇది ఫిజిక్స్ లాగా ఉన్నదా, లేకపోతే ఏదైనా ఒక స్క్రిప్చరల్ లిటరేచర్ లాగా కనపడుతుందా మీకు? ఫిజిక్స్ లాగా. ఆ వాక్యం చూడండి, దీన్ని ఇంగ్లీష్లోకి మార్చాలంటే, వెన్ టూ థింగ్స్ కమ్ టుగెదర్ వితౌట్ అండర్గోయింగ్ ఏ మోడిఫికేషన్, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ దట్ ది క్వాలిటీ ఆఫ్ వన్ గోస్ టు ది అదర్, సంథింగ్ లైక్ దాట్, అలాంటిది. ఇప్పుడు ఫారెన్సిక్ సైన్స్లో మాట ఉంది, వెన్ టూ థింగ్స్ కమ్ టుగెదర్ ఈచ్ లీవ్స్ ఇట్స్ ట్రేసెస్ ఆన్ ది అదర్ అని. వాళ్ళు అలాగ ఫారెన్సిక్లో వాళ్ళు ఆ ప్రిన్సిపల్ మీద ఆపరేట్ చేస్తారు. ఇప్పుడు దొంగవాడు ఇంట్లోకి వచ్చాడు అనుకోండి, అంటే ఆ ఇంటికి సంబంధించిన గుణాలు వాడికి సంక్రమిస్తాయి, వాడి గుణములు ఇంటికి సంక్రమిస్తాయి. అంటే ఫుట్ ప్రింట్స్ లేకపోతే ఫింగర్ ప్రింట్స్ మొదలైనవి ఇంట్లో వస్తువుల మీద పడతాయి. ఆ ఇంట్లో ఉన్నటువంటి ఏదైనా ఒక సమ్ స్మెల్లింగ్ సబ్స్టెన్స్ ఏదైనా ఉంటే అది వాడి ఒంటికి అంటుకుంటుంది. కాబట్టి ఆ కుక్కను ఇక్కడికి తీసుకొచ్చి దాని ముక్కుగా అక్కడ వాసన చూపించి దాన్ని విడిచిపెడితే అది వాడికి అంటుకుంది కనుక వెళ్ళి వాడిని పట్టుకుంటుంది, వాడి ఫింగర్ ప్రింట్స్ ఇక్కడ పడతాయి. కాబట్టి ఈ రకంగా రెండు వస్తువులు ఒక చోటకి చేరినప్పుడు దీని గుణములు దానికి, దాని గుణములు దీనికి సంక్రమిస్తాయి, వాటి యందు వికారము నిర్మాణం అవుతుంది. అది దాని స్వభావం. అది ఇప్పుడు మనస్సు ఆత్మ ఒక చోట కలిసినప్పుడు, వాటికి సంయోగం ఏర్పడినప్పుడు మనస్సు యొక్క ధర్మములు ఆత్మయందు, ఆత్మ యొక్క ధర్మములు మనస్సునందు సంక్రమిస్తాయని చెప్పడానికి అవకాశం ఎప్పుడు ఉంటుందంటే,
ఆత్మ వికారి అయినప్పుడు మాత్రమే ఉంటుంది. దానికి మాడిఫై అయ్యేటువంటి స్వభావం ఉన్నప్పుడు మాత్రమే ఉంటుంది. మనస్సు ధర్మాలు దానికి రావచ్చు, దాని ధర్మాలు మనస్సుకు వెళ్ళచ్చు. సపోజ్ ఆత్మ అవికారి అనుకోండి, అవికారి దాని యందు అది ఇమ్యూటబుల్, ఇమ్యూటబుల్ అయినప్పుడు ఇట్ వాంట్ పికప్ ది ప్రాపర్టీస్ ఆఫ్ ది మైండ్ అండ్ ఇట్ వాంట్ గివ్ ఇట్స్ ప్రాపర్టీస్ టు ది మైండ్ బికాస్ ఇట్ ఈస్ ఇమ్యూటబుల్. ఎందుకంటే దీని ధర్మాలు దానికి, దాని ధర్మాలు దీనికి రావడము పోవడము జరుగుతోందంటే వికారము ఉండి తీరాలి. ఆత్మయందు వికారం అనేది లేదు. ఇప్పుడు అవికృత్య అంటే వికారము చెందకుండా, సంయోగి ద్రవ్యం గుణ రెండింటిని కలిపినప్పుడు ఈ గుణము ఉపయన్ అపయన్ ఇటు రావడము అటు పోవడము అనేది ఎక్కడా కూడా మన అనుభవంలో లేదు. తర్వాత నచ నిరవయవం విక్రయమాణం దృష్టం క్వచిత్ అనిత్య గుణాశ్రయం వా నిత్యం. ఇప్పుడు అవయవములు లేనిది ఏదైనా ఒకటి తీసుకోండి, మీరు అవయవములు లేనిది ఒకటి పట్టుకోండి, పట్టుకుని దాంట్లో మార్పులు చేర్పులు ఎప్పుడైనా వచ్చినట్టుగా మీరు ఎప్పుడైనా చూసారా మీ అనుభవంలో? మరి ఎక్కడ దృష్టాంతం ఏమిటి అవయవములు లేనిది అన్నదానికి? దృష్టాంతములు రెండు, ఆకాశము ప్రకాశము, దార్ష్టాంతికము ఆత్మ. ఓకే, ఆకాశం చూడండి, ఆకాశమునకు అవయవములు ఉన్నాయా? లేవు. అటువంటి ఆకాశంలో ఏదైనా వికారములు వచ్చుట మీరు ఎప్పుడైనా చూసారా? ఆకాశంలో వికారం రావడం అంటే ఏమిటి? అంతవరకు తెల్లగా ఉన్న ఆకాశం ఇప్పుడు నల్లగా అయింది, లేకపోతే ఎర్రగా ఉన్న ఆకాశం పచ్చగా అయింది, అటువంటి మార్పులు, లేకపోతే దగ్గరగా ఉన్న ఆకాశం దూరంగా పోయింది, పలచగా ఉన్న ఆకాశం దట్టంగా అయింది, అటువంటి వికారములు ఏమైనా మీరు చూసారా? చూడలేదు. వాయువులో చూస్తారు, వాయువులో డెన్స్గా ఉన్నది రేరిఫై అయిందని, మంచి సుగంధం ఉన్న వాయువు దుర్గంధమైందని, వాయువులో మీకు వికారం ఉన్నదే తప్ప ఆకాశంలో వికారం లేదు. ఎందుకని? వాయువులో అంశాలు ఉంటాయి, అవయవములు ఉంటాయి, ఆకాశమునందు అవయవములు ఉండవు. అలాగే ప్రకాశము కూడా అట్టిదియే, ప్రకాశంలో ఎటువంటి మోడిఫికేషన్స్ ఉండవు. ఆత్మ కూడా అట్టిది. కాబట్టి మనస్సుతో ఆత్మకి సంయోగమును చెప్పి మీరు ఆ మనోధర్మములను ఆత్మకు అంటగట్టే ప్రయత్నం మీరు చేయకండి. మీరు అలాంటి పొరపాటు చేయొద్దు. లేని పొరపాటును ఎందుకు చేయాలి? మీరేం చేస్తారంటే, నేను ఆత్మస్వరూపుడను, ఆత్మస్వరూపమునందు ఎట్టి వికారములు లేవు. యు ఫస్ట్ సెటిల్ దట్ ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ దెన్ యు వాచ్ ద మైండ్. మీరు మైండ్ని వాచ్ చేసి, మైండ్లో సుఖ దుఃఖాలు ఉంటాయి, ఒకప్పుడు సుఖం ఉంటుంది ఒకప్పుడు దుఃఖం ఉంటుంది, లెట్ ఇట్ బి. ఇప్పుడు సుఖాన్ని మీరు తరిమి కొట్టాల్సిన అవసరం లేదు, దుఃఖాన్ని ఆహ్వానించాల్సిన అవసరం లేదు, జస్ట్ లెట్ ఇట్ బి. బట్ యు డు నాట్ యు హోల్డ్ ఆన్ టు దట్ స్పేస్. చాలా ప్రెషస్ స్పేస్ అది, నేను మనస్సు ఆ మధ్యలో ఉండే స్పేస్, అది చాలా విలువైన స్పేస్, వెరీ ప్రెషస్ అది. ఓ మహాత్ముడికి ఒక ధనవంతుడు వచ్చి 1 కోటి రూపాయలు ఇస్తాను, మా దట్ ఇన్నర్ ఫ్రీడమ్ మీరు ఏదైతే అనుభవిస్తున్నారో అది నాకు ఇవ్వండి అని అడిగాడు. మీరు 1 కోటి రూపాయలు తీసుకోండి, లెటర్స్ ఎక్స్చేంజ్ అని. అంటే మహాత్ముడు చెప్పాడు, నాకు వద్దని చెప్పాడు, నాకు ఆ ఇన్నర్ ఫ్రీడమే కావాలి, 1 కోటి రూపాయలు కాదు ఇంకో 4 కోట్లు ఇచ్చినా కూడా దాన్ని నేను ఐఎమ్ నాట్ రెడీ టు ఎక్స్చేంజ్ ఇట్ అని చెప్పాడు. దాని విలువ అట్టిది. ఏమండి, మీకు 100,000 కోట్లు ఉన్నాయనుకోండి, ఆ ఇన్నర్ ఫ్రీడమ్ లేదనుకోండి, మీరు ఏమి ఎంజాయ్ చేస్తారు? కాబట్టి జనులు 100,000 సంపాదించే హడావిల్లో ఉంటారే తప్ప ఆ ఇన్నర్ ఫ్రీడమ్ని సంపాదించే ప్రయత్నం చేయరు. ఔటర్ స్పేస్ కోసం సతమతం అయిపోతూ ఉంటారు, ఔటర్ స్పేస్ కోసం. ఒక ఆయన మామూలుగా ఎక్కడో ఏదో మామూలు అల్వాల్ లాంటి బస్తీలో ఎక్కడో ఉండి, నేను జూబ్లీ హిల్స్ వెళ్ళిపోతాను. వై యూ వాంట్ టు గో టు జూబ్లీ హిల్స్? బికాజ్ ఇట్ ఈస్ ఎ పోస్ట్ లొకాలిటీ, స్పేషియస్ లొకాలిటీ, మోర్ ఎంజాయబుల్ లొకాలిటీ. అంటే అర్థం ఏంటో తెలుసిన? హీ హాస్ నో ఇన్నర్ స్పేస్. ఇన్నర్ స్పేస్ ఉన్నవాడు ఎక్కడున్నా విశ్రాంతిగా ఉండదు. ఆ విశ్రాంతి ఆ ఇన్నర్ స్పేస్ నుంచి వస్తుంది. తర్వాత అనిత్య గుణాశ్రయం వా నిత్యం. వినాశము లేని వస్తువు ఒకటి తీసుకోండి మీరు, వినాశము లేని వస్తువు, దానికి
వచ్చిపోయే గుణములు దాని యందు ఆశ్రయించి ఉండడం మీరు ఎప్పుడైనా ఎక్కడైనా చూసారా? ఇప్పుడు ఇప్పుడు మట్టి తీసుకోండి. మట్టి వినాశము చెందే ధర్మము కలది. దాంట్లో నీళ్లు పోస్తే అది విడిపోతుంది, ఎండిపోతే గట్టి పడుతుంది. అలాంటి ధర్మాలు దాని యందు మార్పులు చేర్పులు వస్తూ ఉంటాయి. కానీ ఆకాశంలో ఎటువంటి మార్పు, వేసవికాలంలో ఆకాశానికి శీతకాలంలో ఆకాశానికి భేదం ఉందని మీరు అనుకుంటున్నారా? ఉండదు. అట్మాస్ఫియర్లో భేదం ఉంటుంది, స్పేస్లో ఏ భేదము ఉండదు. కాబట్టి నిత్యమైన వస్తువు అనిత్యమైన గుణములకు ఆశ్రయమగుట అనేది అసంభవము. కనుక ఆత్మస్వరూపము అది కాలమునకు అతీతమైనది, కాలాతీతము. మీ స్వరూపంలో టైం లేదు. దెర్ ఈజ్ నో టైమ్ ఇన్ యువర్ స్వరూప. టైం ఉండాలంటే చలనం ఉండాలండి. చలనం ఎందు టైం ఉండదు. ఇప్పుడు థాట్ ఉండాలి. థాట్ ఉంటే టైమ్ ఈజ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ దట్ థాట్ ప్రాసెస్. థాట్ ఈజ్ ఎ మూమెంట్ అండ్ ఇన్ఫ్యాక్ట్ థాట్ ఈజ్ ఎన్కేస్డ్ ఇన్ టైమ్. ఆ టైం యొక్క గుప్పిట్లో ఉంటుంది థాట్. థాట్ హ్యాపెన్స్ ఇన్ టైమ్, అది అభిప్రాయం. కాబట్టి టైం అన్నది థాట్ని, మనస్సుని అది శాసిస్తూ ఉంటుంది. కానీ నా స్వరూపంలో దెర్ ఈజ్ నో టైమ్. ఐఎమ్ టైమ్లెస్. కాబట్టి టైమ్లెస్ సెల్ఫ్నందు, ఆత్మస్వరూపమునందు, కాలమునకతీతమైన ఆత్మస్వరూపమునందు ఈ వచ్చిపోయే సుఖ దుఃఖాలు అవి దాన్ని స్పృశించను కూడా, స్పృశించలేవు. సరే, ఇక్కడ కొంచెం టెక్నికల్. నచ ఆకాశ ఆగమవాదిభిః నిత్యతయా అవగమ్యతే నచ అన్యో దృష్టాంతః అస్తి. ఏమండి, నిత్యమైన తత్వం ఏదైనా అనిత్య గుణములకు ఆశ్రయము కాదు అన్నదానికి దృష్టాంతం ఏదైనా చెప్పండి. అంటే ఆకాశం చెప్పాలి. అయితే వేదాంతులు ఆకాశాన్ని నిత్యంగా ఒప్పుకోరు, ఎందుకంటే ఆకాశం పుట్టింది కదా, నిత్యంగా ఒప్పుకోరు. మరి అయితే ఇంక దృష్టాంతం ఏం లేదు. దృష్టాంతం ఎందుకో తెలుసిన, టు ప్రూవ్ ఏ పాయింట్, అంతే కదండి. ఇప్పుడు నేను చెప్పిన దాన్ని యు కెనాట్ ప్రూవ్ ఇట్, యు నీడ్ నాట్ ప్రూవ్ ఇట్. ఎందుకో తెలుసిన, బికాస్ యు ఆర్ ది ప్రూఫ్, యు ఆర్ ది ప్రూఫ్. అంచేత మీకు దృష్టాంతం చెప్పాలి అంటే తాత్కాలికంగా ఆకాశాన్ని నిత్యముగా స్వీకరించి దృష్టాంతంగా చెప్పచ్చు. ఇప్పుడు ఇంతదాకా నేను చేసిన పని అదే, నేను యాంటిసిపేట్ చేసి చేశాను. ఆకాశాన్ని దృష్టాంతంగా చెప్పవచ్చు. కాదండి, ఆకాశము కూడా అనిత్యమే అని మీరు తైత్రీయ శృతిని కోట్ చేసి ఆకాశము కూడా అనిత్యమే అని అన్నారనుకోండి, అయితే ఇంకా దృష్టాంతం లేదు. దృష్టాంతం లేదంటే అర్థం ఏంటో తెలుసిన, దెర్ ఈజ్ నో ప్రూఫ్. అంటే అర్థం అబ్సల్యూట్లీ నో ప్రూఫ్ అని కాదు, యు ఆర్ ది ప్రూఫ్. Now it is up to you to prove it or disprove it. అక్కడికి ఆ చర్చ పూర్తయింది. దానిపైన పూర్వపక్షం ఒకటి ఉన్నది, ఇది మళ్ళీ క్లాస్లో చూద్దాం. టుడే మై థ్రోట్ ఈజ్ నాట్ ఇన్ గుడ్ షేప్. ఓం పూర్ణమద పూర్ణమిదం అవశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. అందరూ చెరో పండు తీసుకువెళ్ళండి. మన పైడిరాజు గారు మీ అందరి మీద ఉండే ప్రేమతోటి పాపం మంచి మామిడి పళ్ళు తీసుకొచ్చారు. మామిడి పళ్ళలో కార్బైడ్ దోషము.